वेलकम बैक टू एसएस प्रोडक्शंस वीडियो मनमु थर्ड क्लास को संबंधी तेलुगु बिट्स अनेकू टेक्स्ट बुक चदवक पर्वे मन की आलमोस्ट कवर आल बिट्स कवर अटे मैं प्रिपेर चसा सो फस्ट बिट चूस तेलुगु तल्ली पाठ्यांशं रचयित एवरु आपशन चूस आपशन वन दाशरथि कृष्णमाचार्यु आपशन टू श्री श्री गारु अंटे श्रीरंगम श्रीनिवासराव गारु ఆప్షన్ 3 ఆలూరి బైరాగి గారు పైవార్ ఎవరు కారు రైట్ ఆన్సర్ చూసినట్లయితే శ్రీ శ్రీ గారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈ తెలుగు తల్లి పాఠ్యానికి రచయిత నెక్స్ట్ చూసినట్లయితే తెలుగు తల్లి పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ 1 సహానుభూత ఆప్షన్ 2 దేశభక్త ఆప్షన్ 3 సంస్కృతి సంప్రదాయాల ఆప్షన్ 4 భాషాభిరుచ మెయిన్ తెలుగు తల్లి అంటే పోయమే గేయం ఉంది గేయం అంతా మన దేశం గురించి తెలిపేటట్టు ఉంది సో మనం పెట్టేయొచ్చు ఏం ఆలోచించకుండా దేశభక్తి ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ పండగలో సంస్కృతి గురించి తెలపట్లేదు కదా అప్పుడు అది తెలిపింటే సంస్కృతి సంప్రదాయమైండు ఇప్పుడు రైట్ ఆన్సర్ అంటే దేశభక్తి తెలుగు తల్లి పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి కథ రూపంలో ఉందా గేయ రూపంలో ఉందా వ్యాస రూపంలో ఉందా సంభాషణ రూపంలో ఉందా రైట్ ఆన్సర్ చూసినట్లయితే గేయం తెలుగు తల్లి అనేది గేయ రూపంలో ఉంది అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అదంతా గేయం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి పై గేయంలోని అలంకారము ఆప్షన్స్ ఉపమాలంకారమా ఆప్షన్ 2 రూపక అలంకారమా ఆప్షన్ 3 ఉత్ప్రేక్ష అలంకారమా ఆప్షన్ 4 పైవేవి కావా మనం బాగా గమనించినట్లయితే అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అదే తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అని నొక్కి వక్కనిస్తంటే ఆ తెలుగు తల్లే అందాల నిండు జాబిల్లి అని చెప్తున్నారు కానీ ఆమెలా ఉంది తెలుగు తల్లి అనేది అందాల నిండు జాబిల్లాగా ఉంది అని అంటే అప్పుడు ఉపమాలంకారమైండు ఇప్పుడు తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అన్నట్లు ఉంది లేదా అన్నట్లు ఉన్నట్లు ఉంది అంటే అప్పుడు ఉత్ప్రేక్ష అలంకారమైండు కానీ ఇక్కడ ఎలాంటి పోలిక పోల్చట్లేదు మనకి ఇలాగా ఇవి యూజ్ చేసి తెలుగు తల్లే అనేది అందాల నిండు జాబిల్లి అని చెప్తున్నారు కాబట్టి రూపక అలంకారం అవుతుంది అంటే భేదం ఉన్నప్పటికీ భేదం లేనట్టు నొక్కి వక్క నించడమే రూపక అలంకారం అనేది అవుతుంది సో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అనేది రూపక అలంకారం అవుతుంది ప్లస్ అదిగాక మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్లో కానీ బిట్స్లో కానీ రూపక సమాసం అనేది ఏ సెంటెన్స్లో ఉందంటే అది ఆల్మోస్ట్ రూపక అలంకారం అనేది అవుతుంది ఇప్పుడు తెలుగు తల్లి అనేది రూపక సమాసం అవుతుంది తెలుగు అనేది తల్లి అనేది అని వచ్చింది కాబట్టి రూపక సమాసము ఇలా కూడా మనము రూపక అలంకారం అని పెట్టేయచ్చు ఇలాగా మనము లాజిక్గా వెళ్ళి కూడా ఆలోచించవచ్చు ఫిఫ్త్ వన్ చూసినట్టయితే కల్పవల్లి అనే పదానికి అర్థము ఆప్షన్ 1 చెట్ట ఆప్షన్ 3 కోరిన కోరికలు తీర్చేది ఆప్షన్ 3 స్వప్నం సారీ ఇది ఆప్షన్ 2 ఆప్షన్ 4 జాబిల్లి రైట్ ఆన్సర్ చూసినట్టయితే కోరిన కోరికలు తీర్చేది క్రింది వాటిని సరైన అర్థాలతో జతపరచండి చంద్రశాల కనవోయి చనవోయి అనుంగు ఈ మనం కరెక్ట్గా చూసుకున్నట్టయితే అనుంగు అంటే ప్రియమైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలిసినట్టుగానే జతపరిచే చదము చంద్రశాల చలువరాతి మేడ కనవోయి కనవోయి అంటే కళ్ళు చూడబోయి చనవోయి అంటే వెళ్ళబోయి ఇది దాని రైట్ జత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నిశ్చయంగా విడదీయగా ఆప్షన్ 1 నిహ్ ప్లస్ చెయ్యము ఆప్షన్ 2 నిస్ ప్లస్ చెయ్యము ఆప్షన్ 3 1 అండ్ 2 2 అంటున్నారు ఆప్షన్ 4 పైవేవి కావు చూసినట్టయితే మనం నిశ్చయంగా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఫోర్త్ క్లాస్లో కూడా వచ్చింది ఇది నిస్ప్లేస్ చేయము రెండు రాయొచ్చు రెండు రూపాల్లోనూ రాయొచ్చు ఇది విసర్గ సంధి అవుతుంది విసర్గ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది చుత్వ సంధి అవుతుంది ఇస్సు కానీ ఇత్తు కానీ వచ్చి దానికి షా కానీ చా కానీ జా కానీ పరమైనాయంటే అదేమవుతుందంటే చుత్వ సంధి అవుతుంది ఇప్పుడు నిశ్చయంగా ఉండడానికి రెండు ఆన్సరే రెండు రూపాల్లోనూ రాయొచ్చు ఇదైతే విసర్గ అవుతుంది ఇదైతే చుత్వ సంధి అవుతుంది ఇక్కడ ఇస్ ఉంది ఇస్ చా చా అనేది అవగమన అయింది సో చుత్వ సంధి
రైట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 1 and 2 రెండు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నిర్భయంగా ఏ సంధి, నిహ్ ప్లస్ భయం, నిర్భయం. విసర్గ వచ్చింది కాబట్టి విసర్గ సంధి. ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది విసర్గ సంధి? విసర్గ సంధి. శ్రీశ్రీ గారికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి? ఆప్షన్ 1 చూసినట్టయితే అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. ఎస్ రైట్ ఆన్సర్. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. ఎస్ రైట్ ఆన్సర్. మరో ప్రస్థానము ఖడ్గ సృష్టి అనంతం ఈయన రచనలు. ఆప్షన్ 4 చూసినట్టయితే పైవన్నీ సరైనవే. ఈ పైవన్నీ సరైనవే అనేది ఆన్సర్ అండి. మీకు ఆల్మోస్ట్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలాగా శ్రీశ్రీ గారికి సంబంధించి అంటే రచయితలకు సంబంధించి సరైన వాక్యాలు అని చెప్పి వాళ్ళ గురించి అంతా ఇస్తున్నాను. నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అని ఇలాగా. ఎగ్జామ్స్లో మాత్రం ఇలా ఇస్తారని గ్యారంటీ లేదు, వాళ్ళు మాత్రం తప్పే ఇస్తారు. ఒకటి మాత్రం తప్పించి రెండు రైట్ ఇవ్వడము, మూడు రైట్ ఇవ్వడము అలాగా. ఇది చూసుకున్నట్టయితే ఒక ఇంపార్టెంట్ మహాప్రస్థానం అనేది ఈయనకు ఈయన రచనకే, ఈయన రచనే కానీ అభ్యుదయ కవితా సంపుటికి చెందినది మహాప్రస్థానం అనేది. నెక్స్ట్ మరో ప్రస్థానము ఖడ్గ సృష్టి అనేటివి ఏంటివి అంటే ఈయన విప్లవ రచనల కిందికి వస్తాయి ఇవి. అనంతం అనేది ఈయన స్వీయ చరిత్ర. ఖడ్గము, ఖడ్గం అంటే విప్లవంగా మనం పోరాడడానికే తీసుకుంటామని గుర్తుపెట్టుకోండి. మరో ప్రస్థానం అనేది కూడా అలాగే గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే విప్లవ కవిలలు ఈ రెండు అని గుర్తుపెట్టుకోవచ్చు. అనంతం అనేది ఈయన స్వీయ చరిత్ర. శ్రీశ్రీ గురించి గారు చెప్పాలంటే అనంతం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవచ్చు, వాళ్ళ జీవితం గురించి చెప్పాలంటే అని. నెక్స్ట్ 10th చూసినట్టయితే తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము పై పాటలోని అలంకారము. చూసినట్టయితే ధనము, ధనము, నందనము, వందనము, నందనము, ప్రాఫ్ అనేది కలిసింది లాస్ట్లో. సో మనము ఆప్షన్స్ చూడకుండానే పెట్టేయచ్చు అంత్యాను ప్రాస అలంకారము. 11th క్వశ్చన్ చూసినట్టయితే కింది వాటిని సరైన సంధితో జతపరచండి. చదివేదమమ్మ, అభ్యుదయం, నవోదయం, సమానమంటూ, కొలిచెదమమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక్కొక్క దాన్ని విడగొట్టుకొని రైట్ దాంతో జతపరచుకుందాము. చదివేదమమ్మ విడగొట్టినట్టయితే చదివేదము ప్లస్ అమ్మ, చదివేదమమ్మ. ఆ అనేది మనకు సంధిలో కలిసింది, మాలో ఆనే ఉంది కదా, అందుకే ఆ అనేది అంటే పరపదం అనేది మనకు సంధిలో కనిపిస్తుంది కాబట్టి ఈ పూర్వ పదం చివరన ఏ అచ్చు అయితే ఉందో దాన్నే మనం సంధిగా తీసుకుంటాము. అంటే ఈ ఉందంటే ఇత్వ సంధి తీసుకుంటాం, ఊ ఉందంటే ఉత్వ సంధి, ఆ ఉందంటే అత్వ సంధి తీసుకుంటాము. ఇక్కడ మనము చదివేదము మూలో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వ సంధి అవుతుంది చదివేదమమ్మ అనేది. సో ఉత్వ సంధికి జత చేశాము. అభ్యుదయము మీకు చెప్పాను కదా, యా ఒత్తు కానీ రా ఒత్తు కానీ వా ఒత్తు కానీ ఉందంటే వీటిని యనులు అని అంటాము. అంటే ఈయని, ఇవ్వును, ర్రను యనులు అని అంటాము. మనకు సంధిలో కానీ యా ఒత్తు కానీ రా ఒత్తు కానీ వా ఒత్తు కానీ కనిపించిందంటే అది గుడ్డుగా పెట్టేయచ్చు యనాదేశ సంధి. ఒకవేళ ఏఓఆర్ కనిపించాయంటే గుణసంధి అవుతుంది. ఇప్పుడు నవోదయం చూసుకున్నట్టయితే ఓ నవో ఓ కాబట్టి గుణసంధి చెప్పాను కదా, ఏఓఆర్. సమానమంటూ చూసినట్టయితే సమానము ప్లస్ అంటూ. ఇటు చూసుకున్నట్టయితే యనాదేశ అయిపోయింది, గుణ అయిపోయింది, ఉండేటన్ని ఉత్వ అంటే ఇది ఇది ఉత్వ సంధి అవుతుంది. మనము అయినా మనం విడదీస్తే రూపం చూసుకున్నట్టయితే సమానము ఉత్వ సంధి అంటూ ఆ అనేది మనకు సంధిలో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే ఏది ఉంటే అది సంధి అవుతుంది. కొలిచేదమమ్మ, కొలి చెదము ప్లస్ అమ్మ, ఆ మనకు సంధిలో కనిపించింది కాబట్టి కొలి చెదము, ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి. ఇలాగ మనము సంధితో జతపరచాలి. చదివేదమమ్మ ఉత్వ సంధి, ఇది ఉత్వే, ఇది ఉత్వే. అభ్యుదయం యావత్తు కాబట్టి యనాదేశ, ఓ గుణసంధి, ఇది రైట్ జత. తల్లి భారతి వందనము పాట రచయిత ఎవరు? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 శ్రీశ్రీ గారు, ఆప్షన్ 3 ఆలూరి బైరాగి గారు, ఆప్షన్ 4 గురుజాడ వెంకట అప్పారావు గారు. ఇటు చూసుకున్నట్టయితే మనకు శ్రీశ్రీ గారు తెలుగు తల్లి,
ఇదిగా మనకు బిట్ల రాలేదు అని అనుకుందాం ప్రస్తుతానికి. ఐపీని బిట్లలో ఉంచి చెప్తున్నాను ఈలో ఈయన. ఈ ముగ్గురులో రైట్ ఆన్సర్ ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు తల్లి భారతి వందనానికి రచయిత. మీకు హింట్ కోసం, తల్లి, తల్లికి దశ, వందనాలు అని గుర్తుపెట్టుకోండి. తల్లికి దశ వందనాలు. మనకి ఈ లెసన్లో దాశరథి పేరుతో ఈయన ఒక్కటే ఉన్నారు. ఆయన ఈ లెసన్లోనే కాదు ఎక్కడైనా దాశరథి కృష్ణమాచార్యులు. దాశ అంటేనే దాశరథి కృష్ణమాచార్యులు గుర్తు తెచ్చుకోవాలి. తల్లికి దశ వందనాలు. శ్రీశ్రీది గుర్తుంటుంది, శ్రీశ్రీది తెలుగు తల్లి. దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరైన వాక్యాలు, నిజాం నిరంకుశత మీద, నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. ఈయన ఎక్కువ హైదరాబాద్, అప్పట్లో హైదరాబాద్ నిజాం అనేవాళ్ళు, వాటి మీద పోరాటం ఎక్కువ చేస్తారు. అంటే అది దక్కించుకోవాలి, అంటే వాళ్ళకు స్వాతంత్రం అనేది తెప్పించాలి అని దాని మీద ఎక్కువ పోరాటం చేశారు. అందుకే నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఈయననే ఏమంటారంటే తెలంగాణ ప్రజాకవి అని కూడా అంటారు ఈయన. ఎందుకంటే తెలంగాణ కోసమే, అంటే నిజాం అంటే అప్పటితో తెలంగాణ కోసమే ఈయన ఎక్కువ చేశారు కాబట్టి కృషి. తెలంగాణ ప్రజాకవి అని కూడా అంటారు ఈయనని. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం మర్చిపోయి శ్రీశ్రీ అని పెడతామేమో, కాదు, దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. రైట్ ఆన్సర్ అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం అనేవి ఈయన రచనలు. పైవన్నీ సరైనవే. ఈ ఫోర్ ఆప్షన్స్ అనేవి సరైనవే. మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని కన్ఫ్యూజ్ కాకుండా అందుకే ఇలా ఇచ్చాము. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ 14th చూసినట్టయితే పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి ఎవరు అంటే పైన చెప్పుకున్నాం కదా మనము, దాశరథి కృష్ణమాచార్యులు. యాత్రాస్మృతి అనేది ఎవరి స్వీయ చరిత్ర? ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 ఆప్షన్ 3 గురుజాడ అప్పారావు, ఆప్షన్ 4 ఆలూరి బైరాగి. మనం శ్రీశ్రీ గారి ఇది అనంతం అనేది స్వీయ చరిత్ర. యాత్రాస్మృతి ఎవరిదంటే దాశరథి కృష్ణమాచార్యుల్ది. గుర్తుపెట్టుకోండి, శ్రీశ్రీ గారిదైతే అనంతము, ఈయనదైతే యాత్రాస్మృతి అనేది ఈయన స్వీయ చరిత్ర. గురుజాడకి లేనట్టే ఉంది, మనకైతే ఇవ్వలేదు టెక్స్ట్ బుక్లో ప్రస్తుతానికి. ఈ ఇద్దరివి మాత్రమే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఐకమత్యం కథా రచయిత ఎవరు? శ్రీశ్రీయ, దాశరథి కృష్ణమాచార్యుల, లియో టాల్స్టాయ, దేవునపల్లి వెంకట కృష్ణ శాస్త్రీయ. చూసినట్టయితే శ్రీశ్రీ అనేవారు కారు, ఎందుకంటే తెలుగు తల్లి కాబట్టి. సో రాంగ్. దాశరథి కృష్ణమాచార్యులు కాడు, తల్లి వందనము ఉంది కదా, తల్లి భారతి వందనము పాఠానికి రచయిత ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. సో దీనికి కాదు. ఐకమత్యం చూసుకున్నట్టయితే లియో టాల్స్టాయ్ అనే ఆయన రచన. మీకు హింట్కు ఐకమత్యం, ఐకమత్యంగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. ఐకమత్యము లియో టాల్స్టాయ్, స్టాయ్ని స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఐకమత్యంగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటాము. 1-2 సార్లు మీరు హింట్ కానీ అనుకున్నట్టయితే క్వశ్చన్ని చూస్తూ మీకు చాలా బాగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనము కోరిక పదానికి పర్యాయ పదాలు చూసినట్టయితే 1 వాంచ, ఈప్సితం, తనయుడు. తనయుడు అంటే కుమారుడు లేదా పుత్రుడు వస్తారు. సో 1 రాంగ్ ఆన్సర్. 2nd ఆప్షన్ చూసినట్టయితే వాంచ, తృష్ణ, ఈప్సితం. ఇది కొంచెం రైట్గా అనిపిస్తుంది, 1st రాంగ్. 3rd ఆప్షన్ చూసినట్టయితే తనయుడు పుత్రుడు, అంటే తనయుడు పుత్రుడు అంటే కుమారుడు కిందకి వస్తాడు, వాంచ రైట్. ఇంద్రుడు శశాంకుడు, ఇంద్రుడు శశాంకుడు అనేది కోరికకు మ్యాచ్ కాదు. అన్ని మ్యాచ్ ఏంటి ఏమున్నాయి, 3 మ్యాచ్ ఏంటి అంటే ఈ వాంచ, తృష్ణ, ఈప్సితం అనేది ఉంది. సో అదే రైట్ ఆన్సర్. చంద్రుడు పదానికి పర్యాయ పదాలు ఇంద్రుడు, ఎస్ రైట్ ఆన్సర్. శశాంకుడు రైట్ ఆన్సర్. నిశాకరుడు ఇది కూడా రైట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ సరైనవే, ఇంద్రుడు, శశాంకుడు, నిశాకరుడు. కుమారుడుకి పర్యాయ పదాలు ఆప్షన్ 1 తనయుడు, ఆప్షన్ 2 పుత్రుడు, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 5 కావు. కుమారుడు అంటే తనయుడు అంటారు, పుత్రుడు అని కూడా అంటారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.
20 చూసినట్లయితే మహాప్రస్థానం అనేది ఏమి తెలియజేస్తుంది చాలా ఇంపార్టెంట్ గత తార్కిక భౌతికవాదాన్ని తెలియజేస్తుందా సజీవ చైతన్య శ్రవంత శిల్పాన్ని తెలియజేస్తుందా లేదా 1 అంటూ రెండింటిని తెలియజేస్తుందా పైవేవి కావా మన టెక్స్ట్ బుక్ లో అయితే లేదు కానీ చాలా ఇంపార్టెంట్ ఇది అందుకే ఇచ్చాం బిట్ టెక్స్ట్ బుక్ లో అయితే లేదు రైట్ ఆన్సర్ ఏంటంటే గత తార్కిక భౌతికవాదం తెలియజేస్తుంది ఈ మహాప్రస్థానం అనే అభ్యుదయ కవితా సంపుటి అనేది ఈ సజీవ చైతన్య శ్రవంతి శిల్పాన్ని తెలియజేసేది ఏదంటే చరమరాత్రి చరమరాత్రి అనే కథా సంపుటం అనేది సజీవ చైతన్య శ్రవంతి శిల్పాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ చూసినట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి మరో అనిచ్చి మరో ప్రస్థానం అనిచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది కాదు మహాప్రస్థానము మహా తెలివి ఉంటే కానీ మనం తార్కికంగా ఆలోచించలేము అని గుర్తుపెట్టుకోండి మహా తెలివి ఉంటే కానీ తార్కికంగా ఆలోచించలేము అని గుర్తుపెట్టుకోవచ్చు హింట్ చరమరాత్రి అనేది చెప్పానుగా పైనే సజీవ చైతన్య సేవంతి శిల్పం ఉంటుంది ఇందులో గత తార్కిక అయితే మహాప్రస్థానము ఇదైతే చరమరాత్రి నెక్స్ట్ 22 కింది వాటిలో సరైన వాటితో జతపరచండి మహాప్రస్థానం అనేది చెప్పాను కదా మీకు పైనే అభ్యుదయ కవితా సంపుటి మరో ప్రస్థానము ఖడ్గ సృష్టి చెప్పాను కదా ఖడ్గం పట్టుకొని విప్లవంగా విప్లవం చేయడానికి వెళ్తాము సో విప్లవ కవిత్వము అనంతం అనేది శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర నెక్స్ట్ చరమరాత్రి అనేది కథా సంపుటి పైన చెప్పుకున్నాము చైనా యాత్ర చూడండి యాత్ర 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 చరిత్ర రివ్యూలు అనేది వ్యాసాలు మిగిలింది అదే కాబట్టి వ్యాసాలు చాలా ఇంపార్టెంట్ క్రింది నానాతాలతో సరైనవి ఏవి కింది నానాతాలలో సరైనవి ఏవి గుర్తించమంటున్నారు గురువు అంటే ఉపాధ్యాయుడు తండ్రి పురోహితుడు బృహస్పతి మేనమామ మరియు రక్షకుడు అవును ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అన్నీ మ్యాచ్ అయ్యేటివే నానాతాలు అంటే చెప్పాం కదా ఒక పదానికే సేమ్ అర్థం కాకుండా వేరే అర్థం వస్తుంది అంటే ఇవన్నీ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు వేరే మీనింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వాటినే నానార్థాలు అంటారు అంటే ఒక పదానికి నానా అర్థాలు అనేటివి రావడము అనేక అర్థాలు అనేటివి రావడము కులం అంటే వంశము జాతి ఇల్లు అని కూడా అంటారు అవును ఎస్ రాజు అంటే ప్రభువు చంద్రుడు ఇంద్రుడు ఎస్ రైట్ ఆన్సర్ అన్ని రైట్ ఆన్సరే సో ఆన్సర్ ఇస్ ద పైవన్నీ సరైనవే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి 24th క్వశ్చన్ చూసినట్టయితే ప్రకృతి వికృతులను జతపరచండి అని ఇచ్చారు రాజు ఇలాగ జతపరచాలని ఇస్తే చాలా ఈజీ ఎందుకంటే రాజు అంటే రాయలు హింట్ ప్రాస్ అనేది సెలెక్ట్ ప్రాస్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి కానీ మనకు అలా ఇచ్చే అవకాశం లేదు కదా రాజు అని ఇస్తారు కింద 4 ఆప్షన్స్ ఇస్తారు అన్నీ దీనికి మ్యాచ్ అయ్యేటట్టే ఉండేటివే ఇస్తారు కానీ మనము చెప్పుకోవడం వీడియో లెంత్ అవుతుందని చెప్పి మనం ఇలా అన్నీ ఒకేసారి చెప్పుకుంటున్నాము సో బాగా గుర్తుపెట్టుకొని రాజు అంటే రాయలు సంతోషం సంతసం యుగము ఉగము శాల అంటే శాల క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి చంద్రుడు చంద్రుడు దమ్మము అంటే ధర్మముకి దమ్మము త్రిలింగం అంటే తెలుగు మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది త్రిలింగం అనేది ప్రకృతి తెలుగు అనేది వికృతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏది ప్రకృతి ఏది వికృతి అంటే ఇది ప్రకృతి ఇది వికృతి శ్రీశ్రీ యొక్క బిరుదులు ఏంటివి శబ్ద బ్రహ్మ అవును అభ్యుదయ కవిత ఆద్యుడు ఎస్ 1 and 2 ఆప్షన్ 1 and 2 ఇది రైట్ ఆన్సర్ 5 ఏవి కావు ఈ 1 and 2 అనేది రైట్ ఆన్సరు ఆయన బిరుదులు శబ్ద బ్రహ్మ అని కూడా అంటారు అభ్యుదయ కవిత ఆద్యుడు అని కూడా అంటారు తెలుగు తల్లి అనేది ఏ సమాసము మనం ఫస్ట్ చెప్పుకున్నాము తెలుగు అనడి తల్లి అనడి వచ్చిందంటే రూపక సమాసం 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ద్వంద్వ కావాలంటే 2 నామవాచకాలు ఉండాలి తల్లి తండ్రులు అనేటివి కాదు ఇది డూము ఊలు అనేటివి ఉండాలి సో ఇది కాదు ద్వితీయ తత్పురుష అంటే నిన్ను నన్ను గూర్చి గురించి అనేది ఉండాలి ఇక్కడ మనం ఇక్కడ విగ్రహ వాక్యం రాసుకుంటేనే మనకు అర్థమైపోతుంది ఏ సంధి అనేది తెలుగు తల్లి అయితే రూపక సమాసము నిశ్చయం ఏ సంధి నిహ్ ప్లస్
చయం లేదా నిస్ ప్లస్ చయం రెండు రూపాల్లోనూ రాయొచ్చు. మనం పైన బిట్ చెప్పుకున్నాము, సారీ మళ్ళీ రిపీట్ అయినట్టుంది. విసర్గ వచ్చింది కాబట్టి విసర్గ సంధి అవుతుంది. ఇస్ సతారానికి చ అనేది పరమైంది కాబట్టి చుత్వ సంధి కూడా అవుతుంది. సో 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నిర్భయం నిర్ ప్లస్ భయం విసర్గ వచ్చింది కాబట్టి విసర్గ సంధి అవుతుంది. సారీ ఇక్కడ మనకు సంధి అడగలేదు, సమాసం అడిగారు. నిర్భయం భయం లేనిది, నిర్భయం విశేషణ పూర్వపదన కాదు, అసలు విశేషణమే లేదు. రూపక సమాసము కాదు, అనిడి అనేది లేదు. అవ్యయీ భావ సమాసం అనేది అవుతుంది ఇది. భయం లేనిది అనేది అలాగ లేనిది కానిది అలాంటివన్నీ వచ్చాయంటే మనకు అవ్యయీ భావ సమాసమే అవుతుంది. ఎందుకంటే వాటన్నిటిని ఏమంటారంటే అవయవాలు అంటాము. అను ప్రతి ఆ అను అనేటి వాటిని, నిర్భయం అంటే నిర్భయం నిశ్చయం అయన్ని. విశేషణ ఉత్తర పద అంటే ఇక్కడ విశేషణమే లేదు, ఇంక ఇది కూడా రాంగ్ ఆన్సర్. సంతోష చంద్రశాల అనేది ఏ సమాసము? మీరు చూసుకున్నట్టయితే అవ్యయీ భావాన ప్రథమ తత్పురుషన ద్వితీయ తత్పురుషన రూపక సమాసమా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహ వాక్యం చూసుకున్నట్టయితే సంతోషం అనడి చంద్రశాల. మనకు విగ్రహ వాక్యం తెలియంది, మనం సంధి కనుక్కోవాలంటే చాలా కష్టమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందుకే విగ్రహ వాక్యం అనేది తెలుసుకొని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడదీయడమే విగ్రహ వాక్యంగా విడదీస్తే అప్పుడు కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. అన్నడి అనేది దేనికి వస్తుంది? రూపక సమాసము. ఇలా చూడండి, విగ్రహ వాక్యం విడగొట్టుకుంటూనే మనకు సంధి పేరు అనేది అక్కడనే తెలిసిపోతుంది. సో ఆప్షన్స్ ఎత్తుకోవడం చాలా ఈజీ. తెలుగు నేల అనేది ఏ సమాసము? తెలుగు నేల, తెలుగు అనడి నేల అనడి వచ్చింది కాబట్టి మనకి రూపక సమాసం అవుతుంది. తెలంగాణ ప్రజాకవి అని ఎవరికి బిరుదు? చెప్పాను కదా పై వీడియోస్లో మనము తెలంగాణ అంటే నిజాము, నిజాం దానికి ఎక్కువ కృషి చేసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఈయనకు బిరుదు ఏంటివి? శబ్ద బ్రహ్మ శ్రీశ్రీ గారికి. పైన చెప్పుకున్నాం కదా అభ్యుదయ కవిత ఆద్యుడు అనేటివి శ్రీశ్రీ గారికి, దాశరథి కృష్ణమాచార్యులకైతే తెలంగాణ ప్రజాకవి. మరియు ఏమంటారంటే ఈయనని కవి సింహ అని కూడా అంటారు. కవి సింహ అనే బిరుదు కూడా ఉంది. మరియు అభ్యుదయ కవిత చక్రవర్తి, ఇక్కడేమో అభ్యుదయ కవిత ఆద్యుడు అంటాము ఈయనని, ఎవరిని? శ్రీశ్రీని. ఈడైతే చక్రవర్తి, అభ్యుదయ కవిత చక్రవర్తి అని అంటాము. లియో టాల్స్టాయ్కు సంబంధించి సరైన వాక్యము చెప్పండి. ఐకమత్యం కథకు రచయిత ఎవరంటే లియో టాల్స్టాయ్. ఎస్ అవును, ఐకమత్యంగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటామని హింట్ చెప్పుకున్నాం కదా. ఈయన ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు నవలాకారుడు. ఎస్ అవును, ఈయన రాసిన నవలలు ఏంటివంటే సమరము శాంతి అనాకెరికిన. ఎస్ రైట్, 3 రైట్ ఆప్షన్స్ కాబట్టి 5 అన్నీ సరైనవే. మర్యాద చేద్దాం, పాఠ్యభాగం యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం అనేటివి ఏంటివి? కథా దేశభక్తి, దేశభక్తి మీకు తెలియజేస్తుంది అస్సలు కాదు. ఏది మర్యాద చేద్దాం, పరమానంద శిష్యులు ఉంది కదా ఆ లెసన్. గేయ కథ మానవీయ విలువలు కాదు, నైతిక విలువల కాదు, అసలు గేయ రూపంలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ, ఎస్ కథ రూపంలో ఉంది. హాస్యం మనకు నవ్వు తెప్పించేలా ఉంది కథ అనేది. ఎస్ అవును, దీని ఇతివృత్తం హాస్యము, ప్రక్రియ కథ. బావురు మనడం అనే జాతీయానికి అర్థము చిన్నగా లోపల ఏర్చుకోవడం కాదు, అటు ఇటు వేగంగా తిరగడం కాదు. కాలు గారిన పిల్లిలా తిరుగుతున్నవి ఏంటంటే అప్పుడు అటు ఇటు వేగంగా తిరగడం కిందకి వస్తుంది. ఏడుపు మొహం వేయడం. ఎస్ సారీ ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఏడు మొహం వేయడం అంటే వేరేది వస్తుంది. ఏమొస్తుందంటే బిక్క మొహం అని వస్తుంది. పెద్దగా ఏడవడం. ఎస్ 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. పెద్దగా ఏడవడాన్ని బావురు మనడం అంటాము. బిక్క మొహం మన జాతీయానికి అర్థము పెద్దగా ఏడవడము. నవ్వు మొహమా, ఏడుపు మొహమా, చిన్నగా ఏడవడమా? పైన చెప్పుకున్నాం కదా మనము ఏడుపు మొహం వేయడం. ఏడుపు మొహం, ఏడుపు మొహం అంటే బిక్క మొహం, మొహము మొహము ఏడుపు మొహము అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓయ్ పరమానంద, ఒరే పరమ, ఈ మాటలు ఎవరివి అంటూ ఎవరు వచ్చారు?
ఓయ్ పరమ ఒరే పరమ అంటూ పిలుచుకుంటూ వచ్చింది ఎవరి ఇంట్లోకి, పరమానందయ్య శిష్యులు పరమానందయ్య వాళ్ళ ఇంటికి. పరమ అంటే పేరయ్య, పేరయ్య పరమానందయ్య యొక్క ఫ్రెండ్. మర్యాద చేద్దాం లెసన్లోవి. ఈ మాటలు ఎవరివి అంటే పేరయ్యవి. పేరయ్య అలా పిలుచుకుంటూ వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ పరమానందని. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా అని ఎవరు ఎవరితో అన్నారు? పరమానందయ్య శిష్యులతోనా, పేరయ్య పరమానందయ్యతోనా, పేరయ్య శిష్యులతోనా, దొంగల శిష్యులతోనా అనింది ఎవరంటే పేరయ్య పరమానందయ్యతో అన్నాడు. ఒరే సమయానికి నువ్వు కానీ వచ్చి నన్ను కాపాడకపోతే వీళ్ళని చంపేసేవాళ్ళు, అంటే ఆ శిష్యులు అనేవాళ్ళు. పరమానందయ్య గారు సంతోషించుటకు కారణం ఏమిటి? పేరయ్యను అవమానించినందుకు అస్సలు కాదు, దొంగలు దోచుకున్నందుకు కాదు, దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు, పేరయ్య ఏడ్చినందుకు. ఈ మూడు రాంగ్ ఆన్సర్ అవుతుంది. దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు పరమానందయ్య అనే ఆయన సంతోషించాడు. ఇదే ఉంది లెసన్లో, సేమ్ ఉంది. దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు పరమానందయ్య గారు సంతోషించారు అని ఉంది. నెక్స్ట్ బిట్గా చూసినట్టయితే అది కూడా మన టెక్స్ట్ బుక్లో సేమ్ అలాగే ఉంది. పరమానందయ్య గారు నవ్వుకుంట కారణం ఏమిటి? చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. దొంగల్ని సత్కారం చేసినందుక కాదు, పేరయ్యకు తగిన అవమానం జరిగినందుక కాదు, శిష్యుడు పరమానందయ్యను క్షమించమని అడిగినందుక కాదు, శిష్యులో అమాయకత్వం చూసి పరమానందయ్యకి నవ్వు వచ్చింది. అంటే దొంగలు దోచుకోకుండా కాపాడారు ఎలాగో అని చెప్పి సంతోషం వేసింది. దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషం వేసింది. వాళ్ళ శిష్యుల అమాయకత్వం చూసి నవ్వుకున్నాడు ఎవరు? పరమానందయ్య. చాలా ఇంపార్టెంట్ దేనికి దేంది అనేది. రాత్రి పదానికి పర్యాయ పదాలు చూసినట్టయితే ఆప్షన్ 1 నిష, ఆప్షన్ 2 రజని, ఆప్షన్ 3 యామిని, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ చూసినట్టయితే పైవన్నీ సరైనవే. నిష, రజని, యామిని రాత్రికి పర్యాయ పదాలు ఈ మూడు అవుతాయి. కింది నానార్థాల్లో సరైనవి ఏవి? సమయము అంటే కాలము, ప్రతిజ్ఞ, సిద్ధాంతము ఇస్ ద రైట్ ఆన్సర్. గంధముకి నానార్థం చూసినట్టయితే వాసన, గర్వము, ఎస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కింది ప్రకృతి వికృతులను జతపరచండి. కాలము, కారు, రాత్రి, రాత్రి, స్తంభం అంటే కంబం, నిద్ర అంటే నిదుర, అటవి అంటే అడవి. నెక్స్ట్ క్వశ్చన్, రాజభటులు ఏ సమాసము? విశేషణ పూర్వపదన, విశేషణ ఉత్తరపదన, షష్ఠీ తత్పురుషణ, సప్తమి తత్పురుషణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విగ్రహ వాక్యం చూసుకున్నట్టయితే రాజు యొక్క భటులు. యొక్క అనేది ఎక్కడ ఉంటుంది మనకి? షష్ఠి, కిన్ కున్ యొక్క లోన్ లోపలున్, సప్తమి అయితే నందు నన్నుండు. ఇది అసలు పై వాక్యాల్లో విశేషణం అనేది లేదు కాబట్టి ఈ రెండు అసలు రాంగ్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద షష్ఠీ తత్పురుష సమాసము. చిత్రహింసలు ఏ సమాసము? చిత్రహింసలు విగ్రహ వాక్యం చూసుకున్నట్టయితే చిత్రమైన, హింసలు అని రాస్తాము. చిత్రమైన అంటే ఇది విశేషణము, మైనా అయినా వచ్చినాయంటే విశేషణము. గుణాన్ని కానీ రంగును కానీ స్థితిని కానీ తెలియజేస్తుంది, అలాగే వాటిని విశేషణం అంటాము. ఇప్పుడు పూర్వపద ప్లేస్లో ఉందా, ఉత్తరపద ప్లేస్లో ఉందా? పూర్వపద ప్లేస్లో ఉంది. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కళింగ రాజ్యం, కళింగ రాజ్యం చూస్తానే కనుకోవచ్చు, కళింగ అనేది ఒక రాజ్యం పేరు. సో కళింగ అను పేరుగల రాజ్యం. పేరుగల అని వచ్చిందంటే చెప్పుకున్నాం కదా, సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. ఒకవేళ సంఖ్య గల వచ్చిందంటే ద్విగు సమాసం అవుతుంది. ఇప్పుడు మనకు పేరు గల వచ్చింది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. ముగ్గురు దొంగలు ఏ సమాసము? పైన చెప్పుకున్నాం, ముగ్గురైన దొంగలు అంటే మూడు సంఖ్య గల దొంగలు. సో సంఖ్య వచ్చిందంటే ద్విగు సమాసం. రేలా, రేళ్ళ అనేది ఒక ఆప్షన్. చూసినట్టయితే సాంస్కృతిక గేయం, తెలుగు గేయం, సంస్కృత గేయం, జానపద గేయం. అసలు ఈ లెసన్ మనకు లెసన్లోని ఎక్కడా ఇవ్వలేదు. సో జానపద గేయం, ఇది ఒక జానపద గేయం. రేలా, రేలా, రేలా రే ఆ పాట ఉంది, ఈ మాసపు పాట, అది ఒక జానపద కథ, జానపద గేయం.
పావురాల జంట చూడు, పాలపిట్ట పాట చూడు, పై పాటలో ఉండే అలంకారము చూడు చూడు, లాస్ట్లో ప్రాస అనేది కలిసింది మనకు. సో అంత్యాను ప్రాస అలంకారము. జింక అనే ఈ మాసపు కథని ఎందులో నుంచి తీసుకోబడింది? జానపద కథలు కాదు, జానపద కథలు అంటే రేళ్ళా రేళ్ళా అదేయిండు. ఈసప్ కథలు, రష్యన్ కథలు, చైనా కథలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈసప్ కథల్లోంచి తీసుకున్నారు ఈ జింక అనే పాఠ్యాంశాన్ని. ఎంత దద్దమ్మ నేను, బాగాలేవనుకున్న పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి, ఈ మాటలు ఎవరివి? పరమానందయ్యవా, అసలు ఆ లెసన్లోదే కాదు. జింకవి, కుందేలివి, రామువి, వీళ్ళు కూడా ఆ పాత్రకు సంబంధించిన వాళ్ళు కాదు. జింక జింక లెసన్లోని మాటలు ఇవి. ఈసప్ కథలకు సంబంధించి సరైనవి ఏంటివి? గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఎస్ అవును. 2500 సంవత్సరాల నాటివి. ఎస్ అవును. అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. పైవన్నీ సరైనవే. 3 రైట్ ఆన్సర్లే అవుతాయి. నెక్స్ట్ చూసినట్టయితే 53. మంచి బాలుడు పాఠ్యభాగ ప్రక్రియ మరియు ఇతివృత్తం అనేటివి ఏమిటి? మంచి బాలుడు, పిల్లవాళ్ళు ఒక ముసలమ్మ వానలో తడుస్తుంటే రోడ్ దాటడము, వాళ్ళ ఇంటికాడ తీసిపెట్టడం చేస్తారు కదా, ఆ లెసన్ ఇది. ఏ రూపంలో ఉంది? పద్య రూపంలో ఉందా? కాదు. సహానుభూతి అనేది రైటే, కానీ పద్య రూపం అనేది కాదు. పిల్లల స్వభావం కాదు, గేయ రూపంలోనూ లేదు, కథ రూపంలోనూ లేదు, నైతిక విలువలు కూడా కాదు. అంటే నైతిక విలువ అయి ఉండొచ్చు, కానీ మనకి ఇవ్వడం అయితే ఇతివృత్తం అనేది సహానుభూతి అని ఇచ్చారు. ఇది ప్రక్రియ చూసుకున్నట్టయితే గేయ కథ, అంటే కథనే గేయ రూపంలో ఇచ్చారు మనకి. సో గేయ కథ రూపం ప్రక్రియ దీనికి. ఇతివృత్తం చూసుకున్నట్టయితే సహానుభూతి. వీధుల్లో కాలువలు కట్టాయి, కాలువల నిండా నీళ్లు వచ్చాయి, చెప్పులు తడసి, బట్టలు తడసి, చిందే నీళ్లకు బురద కూడా జడసి. చూసినట్టయితే మనకు అలంకారం కనుక్కోమంటున్నారు. కట్టాయి, వచ్చాయి, తడిసి, జడిసి, చాలా ఈజీగా కనుక్కోవచ్చు. అంత్యాను ప్రాస అలంకారము అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కాటికి కాళ్ళు చాచినట్లు అనే జాతీయానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1, భోజనానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని అంటారా, లేదా మరణానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని అంటారా, పుట్టుకకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని గురించి అంటారా, పెళ్ళికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని గురించి అంటారా? కాటి అంటే శ్మశానము, శ్మశానానికి కాలు చాచినట్టు అంటే మరణానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని గురించి చెప్తారు. అంటే ఆ ముసలామ కాటికి కాలు చాచినట్టు ఉంది అని చెప్పి మన మంచి బాలుడు లెసన్లో చెప్పుకున్నారు ఈ లైన్. మాయమ్మ అనేది ఏ సంధి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడదీసినట్టయితే మా ప్లస్ అమ్మ, మాయమ్మ. కానీ ఇక్కడ మనకు యా అనేది లేదు, కానీ ఇక్కడ ఈ అనేది ఆగమనంగా చేరింది. ఇలా యా అనేది ఆగమనంగా చేరిందంటే ఏమవుతుందంటే అది ఎడాగమం అవుతుంది. అంటే యా అనేది ఆగమనంగా చేరింది అని అర్థం, ఎడాగమ సంధి. దుర్బలులకు సాయం చెయ్యని ఎడా కూరగా దెందుకు మనుజుడి మనగడ, అంటే బలం లేని వారికి సాయం చేయకుండా ఉంటే అలాంటి బతుకు మనకు ఎందుకు అని చెప్తున్నారు. ఈ వాక్యాలు గల పాఠం ఏది? తొలి పండుగ కాదు, ఇందులో పండుగల గురించే ఉంటాయి. పొడుపు విడుపు, ఇందులో పొడుపు కథల గురించి ఉంటాయి. నా బాల్యం అంటే షేక్ నాజర్ యొక్క బుర్ర కథ గురించి ఉంటుంది. మంచి బాలుడు, 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మంచి బాలుడులోనే ముసలమ్మ ఈ పిల్లవాళ్ళు గురించి ఉంటుంది. కింది అర్థాలను సరైన వాటితో జతపరచండి. దుర్బరులు అంటే బలం లేనివారు, మనుజుడు అంటే మనిషి, మనుగడ అంటే జీవనము జీవితము, వడి అంటే వడివడిగా అంటే వేగంగా వేగవేగంగా, త్రోవ అంటే దారి. నెక్స్ట్ చూసినట్టయితే దుర్బరులు అనేది ఏ సంధి? చూసినట్టయితే దుహ్ ప్లస్ బలులు దుర్బరులు అవుతుంది. మనకు విసర్గతో విడగొట్టాం కాబట్టి ఇది విసర్గ సంధి అవుతుంది. లులనాలు అవ్వాలంటే ప్లస్ లు ఉండాలి, అంటే పుస్తకాలు ముత్యా మోకాలు అనేటివి. అప్పుడు లు కానీ లా కానీ లా కానీ ఉంటే ఇక్కడ పరపదంలో అప్పుడు లులనాలు అవుతుంది. అత్వ కాదు, ఎడాగామంటే యా అనేది చేరింది, ఎక్కడన్నా చేరలేదు. సో విసర్గ సంధి.
కింది సందులని జతపరచండి. దూరాన చటో మాయమ్మ భవనాన మా యమ్మ యా అనేది ఆగమనంగా చేరింది. ఇది ఈజీగా పెట్టేయచ్చు. ఎడా గమ దూరాన చటో విడదీసినట్టయితే దూరాన ప్లస్ ఎచటో దూరాన ఎచటో ఏ అనేది మనకు సంధిలో వచ్చింది. సో ఈ పక్క ఏది ఉందో మనం అది సంధి పేరుగా తీసుకోవాలి. ఇక్కడ ఏ అచ్చు ఉంది, నాలో ఏ అచ్చు ఉంది, ఆ అత్వ సంధి అవుతుంది. భవనానా భవ నము ప్లస్ నా భవనమున భవనము ప్లస్ నా ఏమవుతుందంటే భవనానా అవుతుంది. ఇదేమవుతుందంటే లూ లా నా చెప్పాను కదా, పరపదంలో లూ కానీ లా కానీ నా కానీ వచ్చాయంటే అప్పుడు అవుతుంది. ఇక్కడేమో భవనము ము అనేది ఉండాలి, ఈ ము లోపించి ఇవన్నిటివి వస్తాయి. ఇక్కడ భవనము ము లోపించి నా అనేది వచ్చింది. సో లూలా నాల సంధి. మంచి బాలుడు పాఠ్యభాగ రచయిత ఎవరు, శ్రీశ్రీ గారా, కాదు శ్రీశ్రీ గారు తెలుగు తల్లికి రచయిత. దాశరథి కృష్ణమాచార్యులు, తల్లి భారతి వందనముకి రచయిత. గురుజాడ అప్పారావు కాదు, ఇంతవరకు మనం లెసన్లో రాలేదు, ముందు ముందు చూసుకుందాం. ఆలూరి బైరాగి గారు అనేవారు మంచి బాలుడికి రచయిత. ఆలూరి బైరాగి, బైరాగులు అనేవాళ్ళు చాలా మంచి వాళ్ళు అని గుర్తుపెట్టుకోవచ్చు. బైరాగులు అంటే చాలా మంచివారు, కాశీలో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళని బైరాగులు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చాలా మంచివారు అని గుర్తుపెట్టుకోండి. ఆలూరి బైరాగికి సంబంధించి సరైన వాక్యాలు చూసినట్టయితే 20వ శతాబ్దపు అగ్రశ్రేణి, అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. ఎస్ అవును, మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన వారు ఆలూరి బైరాగి. అవును, చీకటి మేడలు నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం అనేటివి ఈయన రచనలు. మూడు రైటే. నాలుగో చూసినట్టయితే బాలల కోసం చక్కటి గేయ కథలు రచించాడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది లభించింది. ఎస్ అవును, పైవన్నీ సరైనవే. ఈయన రచనలు అనేది చాలా ఇంపార్టెంట్. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం అనేటివి ఆలూరి బైరాగి యొక్క రచనలు. దుర్బరులు ఏ సమాసము, దుర్బరులు అంటే మీనింగ్ చూసాం కదా, బలం లేనివారు. కలది కలవారు, లేనివారు కలవారు అని వచ్చిందంటే బహువ్రీకి సమాసం కిందకే వస్తుంది. ఇక్కడ లేనివారు అని వచ్చినా కూడా మనం బహువ్రీకి కిందకే తీసుకుంటాం. ద్వంద్వ అంటే రెండు నామవాచకాలు అనేటి రావాలి, తల్లిదండ్రులలో తల్లి తండ్రి ఇలాగా కాదు, అందుకని ఇది రాము, ఇది రాంగ్ అవుతుంది. ద్విగు సమాసం అంటే ఏదో సంఖ్య గల అని రావాలి, సో ఇది రాంగు. యొక్క లోన్ లోపల అలాంటివి వచ్చినాయంటే షష్ఠి అయిండు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరు. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్, బహువ్రీకి సమాసం అనేది రైట్ ఆన్సర్. మనుజుడి మనుగడ అనేది ఏ సమాసము, మనుజుడి యొక్క మనుగడ, యొక్క వచ్చిందంటే మనకి షష్ఠీ తత్పురుష సమాసము. ప్రథమ అంటే డూము ఊళ్ళు వచ్చిండు, ద్వితీయ అంటే నిన్ నున్నన్ గూర్చి గురించి వచ్చిండు. షష్ఠీలోనే కదా మనకు యొక్క ఉంటుంది, సో యొక్క అనేది రైట్ ఆన్సర్. సప్తమి అంటే నందు నన్ అనేది రావాలి. మాయమ్మ అనేది ఏ సమాసము, మా యొక్క అమ్మ మాయమ్మ యొక్క వచ్చింది కాబట్టి ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే తల తల, మిలమిల, గడగడ, కిలకిల వంటి పదాలను ఏమని అంటారు. చూసినట్టయితే ధ్వని అనుకరణ పదాలు ఆప్షన్ టూ, అనుకరణ పదాలు ఆప్షన్ త్రీ ఏంటంటే వన్ అండ్ టూ రెండు రైట్ ఆన్సరే అని చెప్తున్నారు. ఆప్షన్ ఫోర్ పైవేవి కావు. ఇవి చూసుకున్నట్టయితే ధ్వని అనుకరణ పదాలు అని అంటారు, అనుకరణ పదాలు అని కూడా అంటారు. ఇలా వచ్చిన వాటిని తలతల, మిలమిల, గడగడ కిలకిల లాంటి పదాలని. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ వన్ అండ్ టూ రెండు సరైనవే. కలపండి చేయి చేయి పాట రచయిత ఎవరు, దాశరథి కృష్ణమాచార్యులు, కాదు ఈయన ఎందుకు తల్లి భారతి వందనానికి రచయిత. దాశరథి వెంకట కృష్ణ శాస్త్రి, అసలు ఈ పేరు అనేది లేదు, దాశరథి రాకూడదు ఇక్కడ.
దేవునపల్లి వెంకట కృష్ణశాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీశ్రీ అనే ఆయన తెలుగు తల్లి అనే పాఠ్యానికి రచయిత. ఈ కలబండి చేయి చేయి పాఠ్యానికి అయితే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. మీకు హింట్ చెప్పాలంటే దేవుళ్ళు, వెంకటేశ్వరుడు, కృష్ణుడు ఇద్దరు చేయి చేయి కలిపేశారు అని గుర్తుపెట్టుకోండి. కింది పదాలను సరైన అర్థాలతో జతపరచండి. కొళ్ళలు అంటే ధాన్యం, ఇక్షు ఇక్షు అంటే చెరువు, చెరుకు సారీ చెరుకు, ఇక్షు సముద్రం అంటాం కదా చెరుకు సముద్రం, చెరుకు రసం. రాదారులు రహదారులు అని అంటారు. నెక్స్ట్ 69 చూసినట్టయితే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని శ్రీశ్రీ దేనితో పోల్చారు అంటే ఆప్షన్స్ చూసినట్టయితే శబ్ద బ్రహ్మతో పోల్చారా? కాదు, ఇదొక బిరుదు కాబట్టి దీంతో మ్యాచ్ అవ్వదు. కవి బ్రహ్మ ఇది కూడా బిరుదు కాబట్టి మ్యాచ్ అవ్వదు. సాహిత్యంతో పోల్చారా లేక ఇక్షు సముద్రంతో పోల్చారా అంటే రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్షు సముద్రం. ఇక్షు సముద్రంతో పోల్చారు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు. ఇక్షు సముద్రంతో పోల్చారు, చాలా ఇంపార్టెంట్. ఇక్షు సముద్రం అంటే ఏంటంటే చెరుకు రసం అని, అంటే అంత తీయగా ఉంటుంది ఆయన కవిత్వాలు అని చెప్తున్నారు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క కవితా లక్షణాలు ఏంటివి? అక్షర రమ్యత ఆప్షన్ 2, భావనా సౌకుమార్యం ఆప్షన్ 3, శబ్ద సంస్కారం ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే పైవన్నీ సరైనవే. మనం చూసినట్టయితే ఇక్కడ అందరి అమ్మాయిల పేర్లే వచ్చాయి. రమ్య, భావన, సంస్కార అంటే సంస్కరణ, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. సంస్కరణ అంటే సంస్కృతి లాంటి అమ్మాయి పేరు కూడా ఉంది కదా. చూసినట్టయితే 3 అమ్మాయిల పేర్లే వచ్చాయి. ఇవి ఈయన యొక్క కవితా లక్షణాలు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రికి సంబంధించి సరైన వాక్యాలు. ఫస్ట్ ఆప్షన్, ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచాడు. ఎస్ రైట్ ఆన్సర్. అచ్చమైన తెలుగు కవి, పద్మభూషణ్ పురస్కారం అనేది అందుకున్నాడు. రైట్ ఆన్సర్. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము అనేటివి ఈయన ప్రసిద్ధి రచనలు. రైట్ ఆన్సర్. పైవన్నీ సరైనవే, ఈ 3 రైట్ ఆన్సరే అవుతాయి. దేవునపల్లి వెంకట కృష్ణ శాస్త్రి రచనలు అనేవి చాలా ఇంపార్టెంటు. కృష్ణపక్షం అంటే కృష్ణ కృష్ణ, ఊర్వశి, ప్రవాసము అనేటివి ఈయన రచనలు. దేవునపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి బిరుదు చూసినట్టయితే శబ్దకవి, శబ్దకవి అనేది శ్రీశ్రీ గారికి బిరుదు. ఆంధ్రా శెల్లి అనేది దేవునపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క బిరుదు. శబ్ద బ్రహ్మ అనేది కూడా శబ్దకవి అసలు బిరుదు అనేది లేదు, సారీ శబ్ద బ్రహ్మ అనేది శ్రీశ్రీ గారి బిరుదు. కవి బ్రహ్మ అనేది దాశరథి కృష్ణమాచార్యుల యొక్క బిరుదు. ఆంధ్రా శెల్లి రైట్ ఆన్సర్. ఇప్పుడు దీది వచ్చి దేవునపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనము బావిలో నీళ్ళు కథ ఎందులోంచి తీసుకోబడింది. ఆప్షన్ చూసినట్టయితే జానపద కథ, నీతి కథలు, ఈసప్ కథలు, అక్బర్ బీర్బల్ కథలు. చూసినట్టయితే జానపద కథ అయితే కాదు, ఎందుకంటే రేలా రేలా అనేది జానపద కథ, జానపద గేమ్ నుంచి తీసుకున్నాము. నీతి కథలు ఇంతవరకు మనకి రాలేదు. ఈసప్ కథలు అంటే జింక అనేది ఈసప్ కథల నుంచి తీసుకున్నాము. అక్బర్ బీర్బల్ కథలు ఇది ద రైట్ ఆన్సర్. ఎందుకంటే బావిలో నీళ్ళు వాటిల్లో బీర్బల్ పాత్ర అనేది ఉంది మనకి, అలాగైనా కనుకోవచ్చు ఇది అక్బర్ బీర్బల్ కథలోంచి తీసుకున్నారని. బీర్బలే కదా లాస్ట్ తీర్పిస్తాడు, సో అలా కూడా కనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నేను నీకు బావిని అమ్మాను కానీ అందులోని నీళ్ళను అమ్మలేదు, అవి నావి అని ఎవరు ఎవరితో అన్నారు? అక్బర్ బీర్బల్తో అన్నాడా? అసలు వీళ్ళిద్దరికీ మ్యాచే లేదు, వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారు ఆ సంభాషణ. రైతు జమీందార్తో అన్నాడా? కాదు, జమీందారు రైతుతో, బీర్బల్ జమీందారుతో. రైట్ ఆన్సర్ ఏంటంటే జమీందారు రైతుతో, జమీందారు అనేవాడు రైతుతో అంటాడు నేను నీకు బావిని అమ్మాను కానీ అందులో నీళ్ళను కాదు, అందుకని నువ్వు ఆ నీళ్ళు అనేటివి తోడుకోవద్దు అని. నేను చూసినట్టయితే రైతు బావిలో నీ నీళ్ళు ఉన్నాయి, వెంటనే బావిలోన నీళ్ళను తోడుకొని వెళ్ళిపో, లేదా బావిలో నీ నీళ్ళు ఉన్నందుకు వాటికి అద్దె చెల్లించు అని ఎవరు ఎవరితో అన్నారు? ఆప్షన్ చూసినట్టయితే రైతు జమీందారుతో, జమీందారు రైతుతో, బీర్బల్ రైతుతో,
బీర్బల్ జమీందారుతో లాస్ట్ జమీందార్ లాస్ట్ లాస్ట్ బీర్బల్ తీర్పు ఇస్తాడు కదా, ఆ తీర్పులో మనకు ఇది అనేది బీర్బల్ అనేది చెప్తారు. ఎవరితో అంటే జమీందారుతో. జమీందారు ఇక్కడ అడ్డం తిరిగాడు, ఆ బావిలో నీళ్లు నావి కానీ బావి ఒకటే నీది అని. అందుకే ఆయనకు బుద్ధి చెప్పడానికి బీర్బల్ అనేవాడు ఎంటర్ అవుతాడు, బీర్బల్ తీర్పు ఇస్తాడు. అప్పుడు అనే ఆ సందర్భంలో అనిన మాటలే ఇవి బీర్బల్ జమీందారుతో, నా బాల్యం అను పాఠ్యభాగ ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి, ప్రక్రియ మరియు ఇతివృత్తం. నా బాల్యం చూసినట్టయితే కథ హాస్యము, హాస్యం అనేది కాదు. గేయ కథ సహానుభూతి, ఇందులో దే సహానుభూతికి సంబంధించి లేదు. సహానుభూతి ఏది, మంచి బాలుడు అనేది సహానుభూతికి సంబంధించింది. హాస్యం అనేది పరమానందయ్య శిష్యులు ఉన్నారు కదా, మర్యాద చేద్దాం దానికి. ఆత్మకథ కళలు, దేశభక్తి ఆత్మకథ, దేశభక్తి కూడా కాదు. సో రైట్ ఆన్సర్ ఆత్మకథ కళలు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 77 చూసినట్టయితే షేక్ నాజర్ను ఏమని అంటారు, హరికథ పితామహుడనా, ఒగ్గుకథ పితామహుడనా, బుర్రకథ పితామహుడనా, తోలు బొమ్మలాట పితామహుడనే అంటారా, అంటే బుర్రకథ పితామహుడు అందరికి తెలిసిందే. నా బాల్యంలో ఎవరి గురించి చెప్పబడింది, అబ్దుల్ అజీజ్ గురించా, షేక్ నాజర్ గురించా, లేదా 1 and 2 రెండునా, పైవేవి కావా. చూసినట్టయితే ఆప్షన్ 1 and 2 ఇద్దరు రైట్ ఆన్సర్, ఎందుకంటే షేక్ నాజర్ మరో పేరే అబ్దుల్ అజీజ్, సో ఇద్దరు ఒకటే. సో ఆప్షన్ 1 and 2 ఇద్దరు రైట్ ఆన్సర్. షేక్ నాజర్ తన గార్లపాడు తాత మామ అత్తలు ఏమని పిలిచేవారు, అంటే వాళ్ళ అమ్మమ్మ సైడ్ వాళ్ళు ఏమని పిలిచేవారు అని అంటున్నారు. అబ్దుల్ అజీజా, షేక్ నాజరా, లేక 1 and 2 రెండు పిలిచేవాళ్ళ, లేదా పైవేవి కావా. చూసినట్టయితే వాళ్ళ గాళ్ళపాడు తాత వాళ్ళందరూ ఆయన్ని అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. మనకు లెసన్లో చాలా క్లారిటీగా ఇచ్చారు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. వాళ్ళ నాన్న సైడ్ వాళ్ళు అయితే షేక్ నాజర్ అని పిలిచేవారు. పొనికెళ్ళి పెద్ద నాన్నలు చిన్నాన్నలు షేక్ నాజర్ని ఏమని పిలిచేవారు, వీళ్ళు వీళ్ళ నాన్న సైడ్ వాళ్ళు పెద్ద నాన్న చిన్నాన్న వీళ్ళందరూ ఏమని పిలిచేవారు, ఇదేమో అమ్మమ్మ వాళ్ళు పిలిచేవారు, ఇదేమో షేక్ నాజర్ అనేది నాన్న సైడ్ వాళ్ళు పిలిచేవారు. హా అదిగో లేడీ పరిగెడుతుంది, లేడీ బోయరా, హా బాణమేయ్యరా, పాట ఏ పాటంలోనిది. ఇలాగ చిన్నప్పుడు నాజర్ అనేవాడు పాడుకుంటూ ఉండేవాడు, ఇది నాజర్ పాడిన పాట. నాజర్ అనేది ఏ లెసన్లో ఉంది, మంచి బాలుడా, కాదు నా బాల్యం లెసనే నాజర్ గురించి ఉంది. సో నా బాల్యం మీద రైట్ ఆన్సర్. నేనే బ్రహ్మనురా పామనురా, నేనే జనులారా నేనే బ్రహ్మనురా అని కూని రాగాలు తీసినది ఎవరు, సేమ్ ఇది కూడా ఎవరంటే నాజర్. ఇందులో ఈ లెసన్లో మొత్తానికి ఆయన 3 పాటలు అనేటివి ఇస్తారు. పైది పైన డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఇంకొకటి సజ్జ జొన్నలు లేవు కానీ సల్ల తాగి చదువుకోరా, ఇది కూడా నాజర్ పాడింది. ఇప్పుడు ఇది పాడినది ఎవరు అని చెప్తున్నారు, షేక్ నాజర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరుగాలం అనగా అర్థం ఏమిటి, సంవత్సరం అంతా. ఆప్షన్ 2 6 నెలల కాలమా, ఆప్షన్ 3 3 నెలల కాలమా, ఆప్షన్ 4 6 సంవత్సరాల కాలమా. చూసినట్టయితే ఆరుగాలం అంటే ఏడాది అంతా అని వస్తుంది, ఏడాది అంటే సంవత్సరం అంతా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. షేక్ నాజర్ యొక్క చిన్ననాటి గురువుగారు ఎవరు, చిన్ననాటి గురువుగారు ఎవరు, మస్తానా, అబ్దులా, అజీతా, లేదా కాదరా. మస్తాన్ అంటే షేక్ నాజర్ గారి యొక్క నాన్న, అబ్దుల్ అజీజ్ అనేది ఈయన పేరే, కాదర్ అనే ఆయన ఈయన చిన్ననాటి గురువు. నెక్స్ట్ 85 షేక్ నాజర్కి సంబంధించి సరైనవి ఏమిటి. ఆప్షన్ 1 చూసినట్టయితే గోగుబుల్ల గొట్టంలో నీళ్లు చెంబులో ఊదిస్తూ శృతి గుక్క అనేది నేర్చుకున్నాడు, అవును రైట్ ఆన్సర్. కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైట్ వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించారు వాళ్ళ గురువుగారు, అవును రైట్ ఆన్సర్. షేక్ నాజర్ యొక్క తల్లిదండ్రులు చూసినట్టయితే బినామీ షేక్ మస్తాన్, ఇది కూడా రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 5 అన్నీ సరైనవే ఇస్ ద రైట్ ఆన్సర్. 86 చూసినట్టయితే షేక్ నాజర్కి సంబంధించి సరైన వాక్యాలు ఏమిటి. నిరుపేద ముస్లిం కుటుంబంలో 1920 ఫిబ్రవరి 5న జన్మించాడు, ఎస్ రైట్ ఆన్సర్. పాఠశాల వాస్తుకోశవంలో ఆయన ఫస్ట్ నాటకం వేశారు, ఆ నాటకం పేరే ద్రోణ విజయం, ఎస్ రైట్ ఆన్సర్. నాజర్ అనేవాడు మరణించింది ఎప్పుడంటే 1997 ఫిబ్రవరి 21, ఎస్ రైట్ ఆన్సర్. 3 రైట్ ఆన్సర్సే. సో
ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ సరైనవే. షేక్ నాజర్ రూపొందించిన బుర్ర కథలు చూసినట్టయితే పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, ఎస్ రైట్ ఆన్సర్, బొబ్బిలి యుద్ధం, అల్లూరు సీతారామరాజు, బెంగాల్ కరువు, ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు రైటే. పల్నాటి యుద్ధం అనేది వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరు సీతారామరాజు, బెంగాల్ కరువు, ఇవన్నీ ఈయన రూపొందించిన బుర్రకథలు. చూసినట్టయితే అన్నీ మనకి స్వాతంత్ర యుద్ధము దానికి సంబంధించి ఉంది. పల్నాటి యుద్ధము, బొబ్బిలి యుద్ధము, వీరాభిమన్యు అంటే వీరుడిగా పోరాడు అని, అల్లూరు సీతారామరాజు కూడా మనకు స్వాతంత్రంలో పోరాడిన వ్యక్తి, బెంగాల్ కరువు అంటే బెంగాల్ గురించి రాశాడు, బుర్రకథలు రూపొందించుకున్నాడు. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా అయితే మనము షేక్ నాజర్ చేసిన కృషిని గురించి గుర్తించి భారత ప్రభుత్వము ఏ సంవత్సరంలో ఈయనకు పద్మశ్రీ పురస్కారం అనేది సత్కరించింది? ఆప్షన్స్ చూసినట్టయితే 1896, 1986, 1996, 1997. రైట్ ఆన్సర్ ఏంటంటే 1986 అనేది రైట్ ఆన్సర్. అప్పుడు ఆయనకు పద్మశ్రీని భారత ప్రభుత్వం అందించింది. సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అన్న వాక్యం గల పాఠ్యాంశము పైన చెప్పుకున్నాం మనము. ఇది పాడింది ఎవరు? షేక్ నాజర్. షేక్ నాజర్ గల పాఠ్యాంశం ఏంటంటే ఇందులో నా బాల్యం, ఇది ద రైట్ ఆన్సర్. గుంజా పదానికి పర్యాయ పదాలు చూసినట్టయితే రాట, నిట్టాడు, స్తంభం, మూడు రైటే. నిట్టాడు అన్నం, ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 చూసినట్టయితే స్తంభం, రాట, ఆరుగాలం. ఆరుగాలం అనేది రాంగ్ ఆన్సర్. సో 3 రాంగ్. పైవేవి కావా? నో. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాట, నిట్టాడు, స్తంభం అనేది గుంజాకి పర్యాయ పదాలు, అంటే సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్టుగా రాసినది ఎవరు? శ్రీశ్రీ గారు, స్నో కాదు, దేవునిపల్లి రమణమూర్తి, కాదు దేవునిపల్లి అనేది రాదు, రమణమూర్తి అనేది రైట్. అంగడాల రమణమూర్తి, ఎస్ ఈయనే. అంగడాల రమణమూర్తి అనే ఆయన ఏం చేశాడంటే షేక్ నాజర్ యొక్క జీవిత కథను, అంటే షేక్ నాజరే రాసుకున్నట్టుగా రాశాడు. దానికి ఏం పేరు పెట్టాడంటే పింజారి అనేది పేరు పెట్టాడు ఈ అంగడాల రమణమూర్తి అని ఆయన రాశాడు. సో అంగడాల రమణమూర్తి ఇస్ ద రైట్ ఆన్సర్. అంగడాల రమణమూర్తి రాసిన నాజర్ యొక్క జీవిత కథకు ఏమని పేరు పెట్టాడు? ఇప్పుడే చెప్పుకున్నాము, పింజారి ఇస్ ద రైట్ ఆన్సర్. కొండపల్లి బొమ్మలకు సంబంధించి సరైన వాక్యము ఏమిటి? ఆప్షన్ 1, కొండపల్లి బొమ్మలని పానికీకర్రతో చేస్తారు, ఎస్ రైట్ ఆన్సర్. కొండపల్లి బొమ్మల్ని పానికీకర్రతోనే చేస్తారు. వీరు రాజస్థాన్ నుంచి వచ్చారు, అవును. వీళ్ళ పూర్వీకులు రాజస్థాన్లోనే ఉన్నారు ఫస్ట్, ఆ నుంచే వలస వచ్చారు మిగతా రాష్ట్రాలకి. థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే కొండపల్లి బొమ్మలు చేసేవారు కృష్ణ కొండపల్లిలో స్థిరపడ్డారు, అవును. లాస్ట్కి ఏం చేస్తారు వాళ్ళు? కృష్ణ కొండపల్లిలో స్థిరపడ్డారు. పైవన్నీ సరైనవే. మూడు ఆప్షన్స్ అనేటివి రైటే. సో మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ సరైనవే. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది నానాతాలలో సరైనవి ఏవి? దక్షిణ అంటే ఒక దిక్కు, అవును. ఉత్తరం దక్షిణం ఉంది కదా, ఒక దిక్కు. ఎస్, సంభావన అంటే గురువుకు దక్షిణం ఇస్తాం కదా, దక్షిణ ఇవ్వండి అంటాం, అంటే సంభావన ఇవ్వండి అని. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్ను అంటే నేత్రము, చూపు, బండి చక్రము అని కూడా అంటారు, ఎస్. కళ అంటే చదువు, శిల్పము. చంద్రునిలో 16 వంతుని కూడా కళ అని అంటారు, ఎస్, అవును. పైవన్నీ సరైనవే ఈజ్ ద రైట్ ఆన్సర్. మూడు రైటే అవుతాయి. బంగారు పాపాయి పాట రచయిత ఎవరు? చూసినట్టయితే అంగడాల రమణమూర్తి కాదు, ఈయన అసలు దీనికి సంబంధించి కాదు, షేక్ నాజర్కి సంబంధించి. ఆలూరి బైరాగి అనేవాడు బైరాగి మంచివాడు అని చెప్పాం కదా, మంచివాడు సంబంధించి ఈయన రచించాడు. మంచాల జగన్నాథరావు అనేది రైట్ ఆన్సర్. బంగారు పాపాయి మంచం మీద తప్ప ఎక్కడా పనుకోదు అని గుర్తుపెట్టుకోండి, మంచమే ఉండాలి పాపకి అని గుర్తుపెట్టుకోవచ్చు మనం, హింటు. నెక్స్ట్ దేవులపల్లి వెంకట కృష్ణాచారి చెప్పాం కదా, కలపండి చేయి చేయి, దానికి రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. దేవుళ్ళిద్దరూ చేయి చేయి కలిపేశారు అని, వెంకటేశ్వరుడు కృష్ణుడు చేయి చేయి కలిపేశారు అని హింట్ చెప్పాను నేను.
కింది పదాలను సరైన అర్థాలతో జతపరచండి. మధువు అంటే తేనె, తెనుగు అంటే తెలుగు, జగం అంటే ప్రపంచము, లోకము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మంచాల జగన్నాథరావుకు సంబంధించి సరైన వాక్యము, ఈయన కవి, సంగీత విద్వాంసుడు. ఎస్ రైట్ ఆన్సర్. ప్రసిద్ధి వాగ్గేయకారుడు. ఎస్ రైట్ ఆన్సర్. కృతులకు స్వర రచన అనేది చేశారు. ఆల్రెడీ సంగీత విద్వాంసుడు కాబట్టి ఆయన స్వరాలు అన్నీ రచన చేయగలిగాడు, ఎప్పుడు ఎక్కువ పాడగలిగాడు, అన్నీ మ్యాచ్ అయ్యేటివే ఉన్నాయి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పైవన్నీ సరైనవే. 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చెయ్యాలి అని తెలియజేసే ఈ కథ యొక్క ఉద్దేశము. కింద ఏ కథలో ఈ ఉద్దేశం అనేది తెలుపుతుంది అని చెప్తున్నారు. ఆప్షన్ 1 చూసినట్టయితే బంగారు పాపాయి అనేది ఒక పాటలాగా ఉంటుంది, దీంట్లో పాప గురించి ఉంటుంది, కానీ ఇట్లా దీని గురించి అయితే ఉండదు. సో ఇది రాంగ్ ఆన్సరు. కలపండి చేయి చేయి కూడా కాదు, బంగారు మొలక అనేది రైట్ ఆన్సర్. ఒక ముసలి ఆయన మొలక, మామిడి చెట్టు మొలక నాటుతుంటే రాజు వచ్చి, ఎందుకు నాయన నాటుతున్నావు ఇప్పుడే, అది ఎప్పుడో పెరిగి పెద్ద అయ్యేది ఎప్పుడు, అప్పటి వరకు నువ్వు ఉండవు కదా అని అంటే, అప్పుడు ఆ సందర్భంలో ఈ మాట అనేది అంటారు ఆ ముసలి ఆయన. ఏ పని అయినా మన కోసమే చేయాల్సిన పని లేదు, రేపటి కోసం కూడా చెయ్యాలి అని. బావిలో నీళ్లు కూడా కాదు, జమీందారు రైతు వాళ్ళందరిది ఇది బావిలో నీళ్ళు అనేది. ఇప్పుడు రైట్ ఆన్సర్ అయితే బంగారు మొలక. పొడుపు విడుపు పాఠ్యభాగ యొక్క ప్రక్రియ ఇతివృత్తం అనేది ఏమిటి? చూసినట్టయితే కథ సమయస్ఫూర్త కాదు, ఆత్మకథ కళలు కాదు. ఇది ఏ దేనికంటే నా బాల్యంకి ఇది ప్రక్రియ ఇతివృత్తం అవుతుంది, దీనికి కాదు. సంభాషణ భాషాభిరుచి. ఎస్, సంభాషణ రూపంలో ఉంటుంది లెసన్ అంతా. భాష మీద అభిరుచి పెంచడానికి అనే ఉద్దేశంతో ఈ లెసన్ అనేది ఉంది. సో దీని ఇతివృత్తం భాషాభిరుచి. సంభాషణ సమయస్ఫూర్తి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈజ్ సంభాషణ భాషాభిరుచి. పొడుపు విటుపు పాఠ్యభాగ రచయిత ఎవరు? చూసినట్టయితే బైరాగి కాదు. బైరాగి దేనికి? మంచి బాలుడికి. దేవునిపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఎవరికి? వెంకటేశ్వర స్వామి కృష్ణస్వామి. కలపండి చేయి చేయికి రచయిత ఈయన. మంచాల జగన్నాథ్ కూడా కాదు, బంగారు పాపాయికి మంచాల జగన్నాథ. ఇంకా మిగిలింది ఎవరు? చింతా దీక్షితులు. పొడుపు విడుపు పాఠ్యభాగ రచయిత చింతా దీక్షితులు. మీకు ఒక హింట్ చెప్తున్నాను, పొడుపు విడుపు అంటే ఏమున్నాయంటే దీనిలో అన్ని పొడుపు కథలు అనేటివి ఉన్నాయి. పొడుపు కథలు బాగా చెప్పాలంటే మనం దీక్షణంగా ఆలోచించాలి, అప్పుడే పొడుపు కథలకి ఆన్సర్ అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. దీక్షణంగా ఆలోచించాలి. ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అని అన్నది ఎవరు? మనకు లెసన్లో సంభాషణ చదివినట్టయితే ఆల్మోస్ట్ 1 క్వశ్చన్ రావడం చాలా గ్యారంటీ. సంభాషణలోంచి ఈ మాటలు ఎవరు ఎవరు అన్నారు అనేటివి అడుగుతారు. అలాగే ఇప్పుడు ఇది ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అని అన్నది ఎవరంటే సీతి అనే అమ్మాయి అంటుంది, ఎప్పుడు కథలైనా ఇంకేమైనా చెప్పు అని. తీసే కొద్ది పెరిగేది ఏమిటి అన్న పొడుపు కథలు అడిగినది ఎవరు? ఫస్ట్ పొడుపు కథ ఇదే అడుగుతుంది, అడిగింది ఎవరంటే సీతి. తీసే కొద్ది పెరిగేది ఎవరు అనే పొడుపు కథ అడిగింది సీతి. ముగ్గు అనే ఆన్సర్ వస్తుంది చూడండి, ముత్యాల ముగ్గు అని. అది అడిగింది అయితే సూరి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనేది దానికి ఆన్సర్ ముగ్గు. అది అడిగింది ఎవరంటే సూరి. పచ్చ చొక్కా ఇప్పుకొని నోతిలో దూకాడు అని అడుగుతారు ఎవరంటే వెంకీ. అట్టిపండు వెంకీ పండు అని గుర్తుపెట్టుకోండి. సూరి ముగ్గు. సీతి అనే ఆమె గొయ్యి గురించి అడుగుతుంది, తీసే కొద్ది పెరిగేది ఏంటంటే గొయ్యి, దీని గురించి అడిగింది సీతి. చింతా దీక్షితులకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి. చూసినట్టయితే తెలుగు బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకులు ముఖ్యులు. ఎస్ రైట్ ఆన్సర్. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరంటే చింతా దీక్షితులు. రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసింది ఎవరు అని అడిగే అవకాశం ఉంది, చింతా దీక్షితులు. చింతకాయ ఎక్కువ అడవుల్లోనే దొరుకుతుంది అంటే గిరిజనులు సంచార జాతులు అని వాళ్ళనే అంటారు కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు మనము. దీనికి సంబంధించి అయితే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడకలు అనేటివి ఈయన రచనలు. ఎస్, ఇది రైట్ ఆన్సరే. పైవన్నీ సరైనవే ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఏకాదశిలోనే మనము ఎక్కువ దీక్షలు చేస్తాము అని గుర్తుపెట్టుకోండి. శబరి అనే ఆమె కొంచెం దైవభక్తికి సంబంధించిందే కదా, శబరి దీక్ష చేస్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. వటీరావు కథలు, లక్క పిడకలు, ఇంకా నార్మల్గా వీటి గుర్తొస్తే వీటిని గుర్తొచ్చేటట్టు మనము అరేంజ్ చేసుకోవాలి మన మైండ్ని. అలాగా అంటే చదివేటప్పుడు మొత్తం ఒకేలా చదువుతాం కాబట్టి ఈ రెండు గుర్తొచ్చేటప్పుడు ఇవి గుర్తొచ్చేస్తాయి మనకి. సో ఈ రెండు ఏ కవి అనేది గుర్తుంటే ఇవి కూడా ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి మనకి కవి పేరు అనేది. సరే మొదలుపెట్టు అని అన్నది ఎవరు? సూరి. సూరి అనే ఆ అబ్బాయి అంటాడు, సరే మొదలుపెట్టు, అయితే పొడుపు కథలు ఆడదా అన్న కదా, సరే మొదలుపెట్టు అని చెప్పి సూరి అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అని పొడుపు కథను సమాధానము ఏమిటి అంటే ముగ్గు. ఇంతకుముందే చెప్పుకున్నాము, ఇది అడిగింది ఎవరంటే సూరి మనకు లెసన్లో. ఈ పళ్ళగుత్తి ఆన్సర్ అడిగింది సీతీనే అడిగింది. 100 చిలుకలకు ఒకటే ముక్కు అని అడిగింది పళ్ళగుత్తి సీతి. గొయ్యిది కూడా సీతీనే అడిగింది, ముగ్గుది సూరి అడిగారు. నెక్స్ట్ చూసినట్టయితే, అందమైన చందమామ అందరాని చందమామ పాటలో గల అలంకారము చందమామ చందమామ, లాస్ట్లో ప్రాస అనేది ఉంది, సో అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్, గుణ్ణ మామిడి సన్నజాజి ఏ సమాసము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విగ్రహ వాక్యం రాసుకున్నట్టయితే గుణ్ణదైన మామిడి అంటే చిన్నదైన మామిడి అంటే పిల్ల, పిల్ల వాటిని ఏమంటా అంటే గుణ్ణ, గుణ్ణేనుగు అంటాం కదా అంటే పిల్ల ఏనుగు. సన్ననైన జాజి సన్నవైన జాజి. విశేషణం అనేది ఉత్తరపద ప్లేస్లో ఉంది కాబట్టి మనకు విశేషణ, సారీ పూర్వపద అంటారు దాన్ని, పూర్వపదం ప్లేస్లో ఉంది కాబట్టి మనకు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చందమామ పాఠ్యభాగ రచయిత ఎవరు? బైరాగి కాదు, బైరాగి మంచి బాలుడికి, మంచాల అంటే బంగారు పాపాయి. నండూరి రామ్మోహన్ రావు అనేది రైట్ ఆన్సర్, ఎందుకంటే దేవులపల్లి కూడా ఈయన కాదు కదా, కలపండి చేయి చేయికి ఈయన రచయిత. మిగిలింది నండూరి రామ్మోహన్ రావు గారు చందమామ. మీకు ఒక గుర్తు చెప్పాలంటే నండుని మనం నిండు అనుకుందాము, నిండు చందమామ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, నిండు చందమామ. నండూరి రామ్మోహన్ రావుకు సంబంధించి సరైన వాక్యాలు చూసినట్టయితే, హరివిల్లు అనేది ఈయన రచించిన బాలగేయ సంపుటి, బాలగేయ సంపుటి ఏదంటే హరివిల్లు. ఎస్ రైట్ రైట్ ఆన్సర్. నరావతారము విశ్వరూపము ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు, రైట్ ఆన్సర్. విశ్వదర్శనము అక్షరయాత్ర అనేది ఈయన రచనలు, ఇవి రచనలే. నరావతారం విశ్వరూపం అనేది కూడా ఈయన రచనలే అని చెప్తున్నారు. నెక్స్ట్ వాటిలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. ఎస్ రైట్ ఆన్సర్. 5 అన్నీ సరైనవే, ఆప్షన్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈయన రచనలు గుర్తుపెట్టుకున్నట్టయితే నరావతారం, విశ్వరూపం, విశ్వదర్శనం, అక్షరయాత్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాలంటే మా ఇంటి రామ్మోహన్ అనే అబ్బాయి ఉన్నాడు, తను చనిపోయాను అని గుర్తుపెట్టుకోండి. రామ్మోహన్ అనే అబ్బాయి నరావతారం అంటే మనిషి రూపంలో మన భూమి మీదకి వచ్చాడు, మళ్ళీ చనిపోయాడు, చందమామ దగ్గరికి వెళ్ళిపోయాడు అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. చందమామ అనేది కూడా లెసన్ నేమే కదా, ఈయన రాసిన రచన. విశ్వరూపం అంటే విశ్వంలోకి వెళ్ళిపోయాడు, విశ్వదర్శనం అంటే విశ్వంలోకే వెళ్ళిపోయాడు అని. అక్షరయాత్ర, తన యాత్ర అనేది ఇక్కడ ముగిసింది, సో అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనము. ఫస్ట్లో కొత్తగా అనిపించవచ్చు, మనము ప్రాక్టీస్ చేయంగా చేయంగా మనకు బాగా గుర్తుండిపోతుంది. పొడుపు కథలపై పరిశోధన చేసిన వారు ఎవరంటే వీళ్ళల్లో వెంకట్రావు గారా, కసిరెడ్డి వెంకట్రెడ్డి గారా, రావూరి భరద్వాజు గారా, వెంకట హనుమంతరావు గారా. చూసినట్టయితే కసిరెడ్డి వెంకట్రెడ్డి గారు అనేవారు పొడుపు కథలపై పరిశోధనలు అనేటివి చేశారు. టెక్స్ట్ బుక్లో అయితే లేరు మనకి, కానీ ఇంపార్టెంట్ అని చెప్పాము. నండూరి రామ్మోహన్ రావు కింది ఏ పత్రికకు సంపాదకుడు? జ్యోతినా, ఆంధ్రజ్యోతినా, బాలజ్యోతినా, లేదా 5 అన్నీ సరైనవేనా? 5 అన్నీ సరైనవే. ఈ జ్యోతి, ఆంధ్రజ్యోతి, బాలజ్యోతి అనే వాటన్నిటికీ పత్రికా సంపాదకుడు ఎవరున్నారంటే నండూరి రామ్మోహన్ రావు అని ఆయన ఉన్నారు. అలాగే వనిత జ్యోతి, వనిత జ్యోతి అనే దానికి కూడా సంపాదకుడుగా ఉన్నాడు ఈయన. నెక్స్ట్ చూసినట్టయితే వికట కవి కథ ఇందులో నుంచి తీసుకోబడినది, జానపద కథల కాదు,
అక్బర్ బీర్బల్ కథల కాదు, మనకు ఆల్రెడీ ముందు వచ్చేసింది బావిలో నీళ్లు అనేది అక్బర్ బీర్బల్ కథల్లోంచి తీసుకున్నాము. ఎందుకంటే దాంట్లో బీర్బల్ పాత్ర ఉంది, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. తెనాలి రామకృష్ణ కథల, మర్యాద రామన్న కథల. తెనాలి రామకృష్ణుడికే మనకి వికట కవి అని పేరు. సో ఇది తెనాలి రామకృష్ణ కథల్లోంచి తీసుకున్నారు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మనం వికట కవి అని ఎవరిని అంటాం? తెనాలి రామకృష్ణుడిని అంటాం. ఈ మర్యాద రామన్న కథలు అనేది మనకు అసలు లేదు, ఫోర్త్ క్లాస్లో ఉంది ఇది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడు ఎవరు? తెనాలి రామలింగడా, తెనాలి రామకృష్ణుడా, లేదా 1 and 2 లేదా 5 కావా? రైట్ ఆన్సర్ ఏంటంటే 1 and 2. తెనాలి రామలింగుడు అని అంటారు, తెనాలి రామకృష్ణుడు అని కూడా అంటారు. మన తెనాలి రామలింగుణ్ణి, తెనాలి రామకృష్ణుడికి రెండు పేర్లు కలవు, అయ్యే ఇవి. నెక్స్ట్ మేమే అనేది ఒక ఆవా, మేక, సింహమా, పులా? చాలా ఈజీ, మేక. మేమే మేక పిల్ల లెసన్ ఉంది కదా, దాంట్లో ఉండే మేక పేరు ఏంటంటే మేమే. మేమే మేక పిల్ల పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి, ఇతివృత్తం ఏమిటి? చూసినట్టయితే గేయ కథ సహానుభూతి, కథ పరస్పర సహకారమా, గేయము సహానుభూతినా, వ్యాసము పరస్పర సహకారం? వీటిలో రైట్ ఆన్సర్ చూసినట్టయితే ఇది మనకు కథ రూపంలో చెప్పడం జరుగుతుంది. మన గేయ రూపంలోనూ ఇవ్వలేదు, వ్యాస రూపంలోనూ ఇవ్వలేదు, ఒక కథ రూపంలో చెప్పడం జరుగుతుంది. పరస్పర సహకారం అనేది దీని ఇతివృత్తం, అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనేది. మేమే యొక్క లక్షణం ఏమిటి? అమాయకురాలు మాట వింటుంది. నో, మాట వినకే కదా ఆమె రాజును చూస్తా అని చెప్పి వెళ్ళింది. నిదాన స్వభావం కలది, కాదు. తొందర ఎక్కువ, మాట వినదు. ఎస్, మాట వినదు, తొందర ఎక్కువ, అందుకే అమ్మ చెప్తున్నా కూడా బయలుదేరేసింది. అమాయకురాలు నిదాన స్వభావం కలది, రాంగ్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ బయలుదేరింది ఎవరు? నందినియ. నందిని అంటే ఇది ఆవు పేరు, అసలు ఈ పాత్ర లేదు ఈ లెసన్లో. మేమే అనేది రైట్ ఆన్సర్. ఢిల్లీ వెళ్తున్నా మేమేకి మొదట ఎదురైనది ఎవరు? ఆప్షన్ 1 ఏరా, ఆప్షన్ 2 మంటన, ఆప్షన్ 3 గాలి, ఆప్షన్ 3 నీరు. నీరున ఫస్ట్ ఎదురైంది ఎవరంటే ఏరు. మళ్ళా మంట అనేది ఎదురవుతారు సెకండ్. మళ్ళా థర్డ్ గాలి. నీరు అనేది లేదు మనకి ఈ లెసన్లో, నీరు అనేది లేరు. ముగ్గురే ఎదురయ్యేది దానికి, ఫస్ట్ ఏర్ అవుతుంది. సరే వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తీసేయవా అని అన్నది ఎవరు? అని అన్నది ఎవరంటే ఏరు. ఏరుకి కొమ్మలు గుచ్చుకుంటున్నాయి నీళ్ళలో పడి, అందుకే తీసేయి అని అడుగుతుంది ఏరు. అని అన్నది ఎవరంటే ఏరు. నేను ఆరిపోతున్నాను, కొంచెం 4 పుల్లలు ఎగదయ్యవా అని అన్నది ఎవరు? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఆరిపోవడం అంటే మంట. మంటనే ఈ మాటలు మాట్లాడుతుంది. అమ్మో, ఢిల్లీకి వెళ్ళాలి, రాజును చూడాలి, నాకు తీరిక లేదు పో అని చెప్పి మేమే కసురుకున్నది ఎవరిని? మేమే ఎవరిని కసురుకున్నది అంటే ఏరునా, మంటనా, గాలినా, లేదా నీరునా? అంటే మంటని కసురుకుంటుంది మేమే. నెక్స్ట్ గాలి అడుగుతారు కదా, గాలినప్పుడు ఏం చేస్తుందంటే మేమే చీదరించుకుంటుంది అని ఇస్తారు మనకి. మేమే కసురుకున్నది ఎవరిని అంటే మంట, మేమే చీదరించుకుంది ఎవరిని అంటే గాలి. అందరూ అడిగేవాళ్ళేనమ్మా, నాకేం పని లేదా, మీకు జవాబులు చెప్పడమేనా నా పని అని మేమే ఎవరితో అన్నది. ఇంకా లాస్ట్ గాలి కూడా తను అడిగేలోపు మేమే ఈ మాట అంటుంది, నాకేం పని లేదా, మీ అందరు జవాబులు చెప్పడమేనా నా పని అని. ఎవరితో అంటుందంటే గాలితో. సరేలే, కొంచెం జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది ఎవరు? అంటే నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కొంచెం జరుపుతావా అని అన్నది ఎవరంటే గాలి. అంతే కదా, మంటకి ఇది కొంచెం మ్యాచ్ అవ్వదు, ఏరు కూడా మ్యాచ్ అవ్వదు. సో గాలి. చూసావా, మరి నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకు ఎవరు సాయం చేస్తారు అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 ఏరా, ఆప్షన్ 2 మంట, ఆప్షన్ 3 గాలి, ఆప్షన్ 4 నీరు. ఈ మాటలు ఎవరివి అంటే గాలి. లాస్ట్ మేమే నన్ను కాపాడండి అని చెప్పి లాస్ట్ గాలి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ గాలి అంటుంది, చూసావా మరి నువ్వెవరికి సాయం చేయలేదు, అందుకే నీకెవరు సాయం చేయిస్తారు అని. నెక్స్ట్ చూసినట్టయితే మేమే మేకపిల్ల పాఠ్యభాగం ఇందులో ఉంచి తీసుకోబడింది. ఎందులో ఉంచి అంటే మర్యాద రామన్న కథల, ఆప్షన్ 2 తెనాలి రామకృష్ణ కథల,
ఆప్షన్ 3 అక్బర్ బీర్బల్ కథలు. అక్బర్ బీర్బల్ అయితే కాదు, ఆల్రెడీ ముందు మనకు వచ్చేసింది. చందమామ కథల, తెనాలి రామకృష్ణ కూడా కాదు, ఆల్రెడీ మనకు వచ్చేసింది కదా ఫస్టే. వికట కవి అనేది మర్యాద రామన్న అసలు థర్డ్ క్లాస్ లేదు ఫోర్త్ క్లాస్. చందమామ కథల్లోంచి తీసుకున్నారు ఈ మేమే మేకపిల్ల అనే దాన్ని, పాఠ్యభాగాన్ని. ఈ మేమే మేకపిల్ల పాఠ్యాంశం తీసుకోబడిన చందమామ కథలు ఉంది కదా, ఇది రచించింది ఎవరు అని అడుగుతున్నారు. తాళపాక తిరుమలక్క, రాంగ్ ఆన్సర్. శకుంతల, మంచాల జగన్నాథరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి. మంచాల దేనికి, బంగారు పాపాయికి. ఈయన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి దేనికంటే కలపండి చేయి చెయ్యి. సో దీనికి ఎవరంటే శకుంతల, మేమే మేకపిల్లకి. మేక శక, శకుంతలలో శక గుర్తుపెట్టుకోవచ్చు, మేక శక. కింద ఇచ్చిన పదాలలో భ్రమక పదాలు ఏవో గుర్తించండి. భ్రమక పదాలు అంటే మెయిన్ ఏంటివంటే, ఈ పక్క నుంచి చదివినా ఒకేలా రావాలి, ఈ పక్క నుంచి చదివినా ఒకే పదం రావడము. వికట కవి, ఇటు చదివినా ఒకటే వస్తుంది, ఇటు చదివినా ఒకటే వస్తుంది. సో రైట్ ఆన్సర్ మిసిమి, ఇది కూడా రైట్ ఆన్సర్. ముత్యము, ఇది కూడా రైట్ ఆన్సర్. పైవన్నీ సరైనవే. లే మొగ్గ ఏ సంధి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని విడదీసి చూసినట్టయితే లేత ప్లస్ మొగ్గ, లే మొగ్గ అవుతుంది. అంటే తా అనేది వెళ్ళిపోతుంది, తా అనేది వెళ్ళిపోయి లే మొగ్గ అనేది మనకు సంధి అవుతుంది. ఇలా తా అనేది వెళ్ళిపోయి లే మొగ్గలో తా అనేది వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళి ఇలా పూర్వపదంలోని చివరి అక్షరం వెళ్ళిపోతుంది. ఇలా వేటికి వెళ్ళిపోతుందంటే ప్రాతాదులు, ప్రాతాదులు అంటాం. లేత, కొత్త, పాత, వీటన్నిటిని మనం ప్రాతాదులు అంటాము. ఇలా ప్రాతాదుల్లో చివరి పదం వెళ్ళిపోయి మళ్ళీ సంధి ఏర్పడుతుంది. సో ఈ సంధి ఏమంటామంటే ప్రాతాది సంధి అంటాం, ఎందుకంటే ఇవి ప్రాతాదులు కాబట్టి. ఇలాగ లేత, కొత్త, పాత ఆ ప్లేస్లో వచ్చాయంటే తా అనేది వెళ్ళిపోతుంది. ఇది ఏమవుతుందంటే ప్రాతాది సంధి అనేది అవుతుంది. కింది సంధులని సరైన వాటితో జతపరచండి. సింహాలను, తమరెవరు, ఆకులన్నీ చక్కనిదోయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే సింహాలను, సింహాలు ప్లస్ సారీ సింహము ప్లస్ లను, సింహం సింహాలను. ఈడ మనకు ము అనేది వెళ్ళిపోయి లా అనేది వచ్చింది. ఇది ఏమవుతుందంటే చెప్పాం కదా, ప్లస్ తర్వాత లా కానీ లూ కానీ నా కానీ ఉన్నాయంటే లూలానాల సంధి అవుతుంది. ఈ ము అనేది వెళ్ళిపోయి లూలానాల అనేటివి వస్తాయి. ఇక్కడ ఏమొచ్చింది, ము అనేది వెళ్ళిపోయి లా అనేది వచ్చింది. సో లూలానాల సంధి అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పుస్తకము ప్లస్ లూ, పుస్తకాలు. పుస్తకము వెళ్ళిపోయి లూ అనేది వస్తుంది, పుస్తకాలు. ఇది కూడా లూలానాల సంధి. అలాగే ఇది కూడా, ఇక్కడ లూ వచ్చింది, ఇక్కడేమో లా వచ్చింది, అందుకే అది సంధిలో వచ్చింది. దీన్ని లూలానాల సంధి అవుతుంది ఇది. ఇప్పుడు తమరెవరు, తమరు ప్లస్ ఎవరు. ఏ అనేది మనకు సంధిలోకి వచ్చింది కాబట్టి తమరు అంటే ఉత్వ సంధి అవుతుంది, ఉత్వ సంధి. ఆకులన్నీ, ఆకులు ప్లస్ అన్ని, ఆకులన్నీ, ఆకులు. ఆ అనేది మనకు సంధిలోకి వచ్చింది కాబట్టి ఆకులులో ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి అవుతుంది. చక్కనిదోయి, చక్కనిది ప్లస్ ఓయి, చక్కనిదోయి. ఈ ఓ అనేది మనకి ఇక్కడ సంధిలోకి వచ్చింది కాబట్టి చక్కనిది. ఇక్కడ ఏముంది, ఈ ఉంది. సో ఇత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే పిల్లవాడు సంభాషణ రాయగలడు, అంటే పిల్లవాడు ఇచ్చిన సంభాషణని ఒక 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 సంఘటనని నువ్వు సంభాషణగా రాయంటే రాయగలడు. ఇది ఏ సామర్థ్యం కిందికి వస్తుంది, అంటే ఈ సామర్థ్యం అనేది ఏ విద్యా సామర్థ్యం కిందికి వస్తుంది అంటే పిల్లవాడు సంభాషణ అనేది సొంతంగా ఆలోచించి సొంతంగా రాస్తాడు. ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క విధంగా రాస్తాడు తన ఆలోచనలు బట్టి. సో ఇదేమవుతుందంటే సృజనాత్మకత అనేది అవుతుంది. ఇలాగ సంభాషణ రాయడము, గేయాలను పొడిగించడము, గేయాలని అభినయంగా పాడడము లాంటివన్నీ, చిత్రాలకు రంగులు వేయడం కూడా సృజనాత్మకత కిందికే వస్తుంది. వంటగది, వంట మనిషి ఏ సమాసము. చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విగ్రహ వాక్యం చూసినట్టయితే వంట కొరకు గది, వంట కొరకు మనిషి.
సో ఇప్పుడు కొరకున్ కై అనేటివి రావాలి. దేంట్లో వస్తాయి చూసుకోవాలి. ప్రథమాలో రావు, ద్వితీయాలో నిన్నులను గూర్చి గురించి ఉంటాయి కానీ ఇవి కాదు, తృతీయాలో చేతన్ చేయన్ తోడంతోన్, చతుర్థిలో కొరకున్ కై అనేటివి వస్తాయి. సో రైట్ ఆన్సర్ ఇస్ ద చతుర్థి తత్పురుష సమాసము. ఢిల్లీ రాజు ఏ సమాసము? ఢిల్లీకి విగ్రహవాక్యం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీకి రాజు. ఈ సమాసం చూసుకున్నట్టయితే ప్రథమ తత్పురుష కాదు, డుమ్మువులు లేవు కాబట్టి. ద్వితీయ తత్పురుష నిన్ను నన్ను కూర్చి గురించి, ఇది కూడా కాదు. షష్ఠీ తత్పురుష కిన్ కున్ యొక్క, లోన్ లోపలున్. సో షష్ఠీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తోటపూలు ఏ సమాసము? ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహవాక్యం చూసుకున్నట్టయితే తోట నందలి అంటే లేదా తోట నందు, తోట ఎందలి పూలు లేదా తోట నందు పూలు అని కూడా వస్తుంది. నందు అని ఏ సమాసానికి వస్తుందో చూసుకుందాం. ప్రథమాకు వస్తుందా? రాదు. ద్వితీయాకు రాదు. షష్ఠీ తత్పురుషకి కూడా రాదు, ఎందుకంటే దీని కిన్ కున్ యొక్క లోన్ లోపల ఉంది కదా. సప్తమీ తత్పురుష ఇది రైట్ ఆన్సర్. నందు నన్ అనేది సప్తమీ తత్పురుషకి వస్తుంది. అమృత హస్తాలు ఏ సమాసము? అమృతం వంటి హస్తాలు. ఇక్కడ హస్తాల్ని అమృతంతో పోల్చారు. సో అమృతం అనేది ఏమవుతుందంటే ఉపమానం అవుతుంది. దీంతో పోల్చారు కాబట్టి ఇప్పుడు ఉపమానం అనేది ఏ ప్లేస్లో ఉంది? ఇది పూర్వపదము, ఇది ఉత్తర పదము. పూర్వపదం ప్లేస్లో ఉపమానం అనేది ఉంది. సో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కింది ఏకవచన బహువచనాలను సరైన జతలతో జతపరచండి. ఇది కూడా మనకి ఎక్సర్సైజ్లో ఇచ్చారు. సో మనం బిట్లాగా చూసుకున్నాము. నేను నా అనేది ఒకవేళ బహువచనంలో పిలవాలంటే ఎలా? మేము మనము అని పిలుస్తాము. నీవు అనేది బహువచనంలో మీరు అని పిలుస్తాము. వాడు ఆమె అంటే వాడు వారు ఆమె వీళ్ళు అని పిలుస్తాము. వాడు వాళ్ళు అని. వీడు ఈమె అంటే వీడు వీళ్ళు. సారీ, ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ వా అని రావాలి, వాళ్ళు అనేది రావాలి, అప్పుడే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వీరు వీళ్ళు అనేది వీడు ఈమెకు రైట్ ఆన్సర్ అవుతుంది. అది అంటే అవి, ఇది అంటే ఇవి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తెలుగు తోట రచయిత చూసుకున్నట్టయితే శకుంతల కాదు, ఏమో మేమే మేకపిల్లకి. కందుకూరి రామభద్రారావు, నండూరి రామ్మోహన్ రావు. నండూరు కూడా కాదు, ఎందుకంటే నండు చందమామ కదా రామ్మోహన్ అనే ఆయన. మంచాల జగన్నాథరావు దేనికి? బంగారు పాపాయి. సో మిగిలింది కందుకూరి రామభద్రారావు. తెలుగు తోట, తోటలో మన తెలుగు వాళ్ళే ఎక్కువ వేస్తారు తోటలో కందులు అని గుర్తుపెట్టుకోండి. తెలుగు తోటలో కందులు అనేటివి ఎక్కువ వేస్తాము. కింది పదాలను సరైన వాటితో జతపరచండి. సురలు అంటే దేవతలు, అచ్చరులు అంటే అందమైన పడుచు స్త్రీలు, నవకము అంటే కొత్త ధనము. ఇది సరైన జత. కందుకూరి రామభద్రారావు గారి రచనలు చూసినట్టయితే లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కందుకూరి రామభద్రారావుకు సంబంధించి ఎన్ని సరైన రచనలే? లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి అనేటివి కందుకూరి రామభద్రారావు రచనలు. చక్కని దోయి పరిమళమోయి ఏ సంధి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విడదీసినట్టయితే చక్కనిది ప్లస్ ఓయి. ఓ అనేది మనకు సంధిలో వచ్చింది. సో చక్కనిది అంటే ఇత్వ సంధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇత్వ సంధి ఏది ఉంది? ఇది ఉంది, ఇదొకటే ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. పరిమళమోయి పరిమళము ప్లస్ ఓయి పరిమళమోయి ము ఉత్వసంధి. సో ఉత్వసంధి రైట్ ఆన్సర్. గుహ పదానికి వికృతి పదం చూసినట్టయితే గుహన, గహన, గొబన, గొబాన. గొబా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. గోబా కాదు, గో బా గుహకి వికృతి పదము. మేకపోతు గాంభీర్యం కథలో సింహం భయపడడానికి కారణము. మేకపోతు గాంభీర్యం లెసన్లో సింహం ఎందుకు భయపడింది అంటే వర్షం పడుతుందనే కాదు,
గృహలో చీకటిగా ఉందనే కాదు. గృహలో ఏదో కదులుతున్నట్టు శబ్దం విని కాదు. చీకట్లో మిలమిలా మెరుస్తున్న మేక కళ్ళు చూసి సింహం అనేది భయపడింది. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గట్టెక్కేది ఏ సంధి? గట్టు ప్లస్ ఎక్కేది. గట్టెక్కేది ఏ అనేది మనకు సంధిలో వచ్చింది. సో గట్టు, టూలో ఏముంది? ఉత్వ ఉంది. సో ఉత్వ సంధి అవుతుంది. మన వీడ టా బా టూ టాక్ టావత్ వచ్చిందని టుగాగమ పెట్టకూడదు. ఎందుకంటే వీడు ఆల్రెడీ సంధిలోనే పూర్వపదంలోనే టూ ఉంది. మనమేమే ఇట్టుని కొత్తగా తీసుకోలేదు. కొత్తగా తీసుకున్నట్టయితేనే టుగాగమ అంటే టూ అనేది ఆగమనంగా చేరింది అని అంటాము. ఇక్కడేం కొత్తగా చేరలేదు కదా మనకి. సో ఇది రాంగ్ ఆన్సర్. గట్టు ఆల్రెడీ సంధిలోనే ఉంది మనకి, ఉత్వ సంధి. నా గురించి నీవు వినలేదా? ఇప్పటి వరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను అని అన్నది ఎవరు? సింహమా? కాదు, మేక. మేక అనేది సింహాన్ని భయపడడానికి అలా అంటుంది. ఆవు కాదు, మేమే కూడా కాదు. పద్యరత్నాలు ఏ సమాసము? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూసినట్టయితే పద్యరత్నాలు అంటే రత్నాల వంటి పద్యాలు. ఇక్కడ రత్నాల్ని పద్యాలతో పోలుస్తున్నారు. అంటే ఇక్కడ ఉపమానం ఏమవుతుందంటే రత్నాలు. దేన్నైతే దేంతో అయితే పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. ఇప్పుడు ఉపమానం అనేది ఏ ప్లేస్లో ఉంది? పూర్వపద ప్లేస్లోనా, ఉత్తరపద ప్లేస్లోనా? ఉత్తరపద. సో ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. పద్యరత్నాలు పాఠ్యభాగ యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏమిటి? పద్యరత్నాలు పేర్లోనే ఉంది, పద్యము, నైతిక విలువలు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అనగా అనగా రాగా మతి చైలుచు నుండు అంటే తినగ తినగవేము తీయ నుండు సాధనమున పనులు సమకూరు ధనరుణ విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యం అర్థం పరంగా ఏ అలంకారము? ఇక్కడ శబ్దం పరంగా అడగలేదు, అర్థం పరంగా. ఉపమాలంకారమా, రూపక అలంకారమా, దృష్టాంతాలంకారమా, పైవేవి కావా? ఒకవేళ శబ్దం పరంగా అనింటే ఏమైందంటే వృత్యానుప్రాస అలంకారం అయిండు. ఎందుకంటే ఒక పదమే మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంది. కానీ మనకి ఇక్కడ క్లారిటీగా అడిగారు కాబట్టి అర్థం పరంగా ఏ అలంకారం అని చెప్పమంటున్నారు. ఇది ఏమవుతుందంటే దృష్టాంత అలంకారం అనేది అవుతుంది. ఎందుకంటే అనగా అనగా రాగం మతి శైలుచు నుండు అంటే పాడగా పాడగా రాగం అనేది రాగం బాగా వస్తుంది అని. తినగ తినగ వేము తీయ నుండు అంటే తినగా తినగా వేపాక అనేది తీయగా ఉంటుంది. అలాగే సాధన చేయంగా చేయంగా మనకు పనులు అనేటివి మనకు అనుకూలంగా మారతాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ లైన్కి ఈ లైన్కి ఈ లైన్కి అసలు ఎలాంటి పొంతన అనేది లేదు. కానీ మా వీళ్ళు పోలిక అనేది చెప్పారు మన వేమన గారు. సో ఇది ఏమవుతుందంటే దృష్టాంత అలంకారం అనేది అవుతుంది. అంటే బింబ ప్రతిబింబం అంటాము. వీటికి పోలిక లేకపోయినా మనం పోలిక చెప్పాడు కాబట్టి ఇది దృష్టాంత అలంకారం అవుతుంది. కింది వాటిని సరైన వాటితో జతపరచండి. పరికింపగా అంటే పరిశీలించగా. శబ్ద చయము అంటే పదాల సముదాయము. నెలవు అంటే చోటు. చలి చెలమ మంచినీటి గుంట. లోబి అంటే పిసినారి. చదువు చదవకున్నా సౌఖ్యంబు ఉండదు. చదువు చదివినేని సరసుడగును. పై పద్యంలో గల అలంకారము చూసినట్టయితే ఉపమాలంకారం కాదు, చేకానుప్రాస కాదు, లాటానుప్రాస అవుతుంది. దృష్టాంత కూడా కాదు. ఎలాంటి పోలిక అనేది వాళ్ళు చెప్పలేదు మనకి. చదువు చదవకున్నా, చదవకున్నా చూసినట్టయితే చదువు ప్లస్ కున్నా, చదువు ప్లస్ ఉన్నా, చదువుకున్నా చూసినట్టయితే చదువు చదువు అనేది మనకు పక్క పక్కన వచ్చింది. ఈ చదువుకి అర్థం సేమే, ఈ చదువుకి అర్థం సేమే. ఇలా సేమ్ అక్షరాలు భేదం లేకుండా, అర్థభేదం అనేది లేకుండా పక్క పక్కనే రావడాన్ని ఏమంటారంటే లాటానుప్రాస అని అంటారు. అంటే ఇంకా ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మీకు కరములు కరములు, జిహ్వ జిహ్వ అనేది పక్క పక్కన అంటే మీనింగ్ సేమే, అర్థము సేమే, అంతా సేమే ఉంటుంది. అలా ఉన్నవని పక్క పక్కనే రావడాన్ని లాటానుప్రాస అలంకారము అని అంటాము. ఇక్కడ చదువు చదువు రెండింటికి మీనింగ్ ఒకటే, పక్క పక్కన వచ్చాయి కాబట్టి లాటానుప్రాస అవుతుంది.
క్రింది వాటిని సరైన వాడితో జతపరచండి. అంబోది అంటే సముద్రము, అబ్బు అంటే అలవాటగు, సౌఖ్యం అంటే సుఖము, మర్మము అంటే భావము, సారము అంటే దీని మర్మము చూసి ఎరుగు అంటారు. మర్మం ఎరుగు అంటే భావం ఎరుగు. గ్రావం అంటే కొండ. ఐకమత్యం ఒక్క ఆవశ్యకం వెప్పుడు, దాని బలిమి ఎంతైనా కూడు. గడ్డి వెంటబెట్టి కట్టరా ఏనుంగు, విశ్వదాభిరామ వినరవేమ. పై పద్యంలోని అలంకారము చూసినట్టయితే ఐకమత్యం ఒక్క ఆవశ్యకం ఎప్పుడు అంటే ఐకమత్యం అనేది చాలా ఇంపార్టెంటు. ఆ బలము అలా ఐకమత్యంగా ఉండడం వల్ల బలం మనకు చేకూరుతుంది అని ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. దీనికి ఎగ్జాంపుల్గా ఏమిచ్చారు, గడ్డి వెంటబట్టి కట్టరా ఏనుగు అంటే గడ్డి పరకలు అంతా ఒకటిగా చేసి, అంటే ఒక గడ్డి కాకుండా గడ్డి పరకలు అంతా ఒకటిగా చేసి ఏనుగును కడితే అది దానికి లొంగి ఉంటుంది కదలకుండా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది చెప్పారు. అంటే ఇక్కడ సామాన్యం స్టేట్మెంట్ అనేది సామాన్యమైతే ఇది ఏనుగుని చేసి చెప్పింది విశేషం. సామాన్యాన్ని విశేషంతో, విశేషాన్ని సామాన్యంతో పోల్చి చెప్తున్నారు కాబట్టి చూసినట్టయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఒకటి రాంగ్ ఇచ్చాము. అర్ధాంతర అన్యాసలంకారం అవుతుంది. అర్ధాంతర అన్యాసలంకారం అవుతుంది సామాన్యాన్ని విశేషంతో, విశేషాన్ని సామాన్యంతో పోల్చి చెప్పడాన్ని. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 అర్ధాంతర అన్యాసలంకారము. ఆవశ్యకం ఎప్పుడు ఏ సంధి విరోధిస్తున్నట్టయితే ఆవశ్యకం బు ప్లస్ ఎప్పుడు. ఆవశ్యకం ఎప్పుడు ఈ ఏ అనేది మనకు సంధిలో బేలోకి ఏలు కలిసిపోయింది. ఆవశ్యకం బు అంటే ఉ అంటే ఉత్వ సంధి అవుతుంది. సో ఉత్వ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. మర్మమెరిగి సరసుడగును ఏ సంధి మర్మమెరిగి. మర్మము ప్లస్ ఎరిగి మర్మమెరిగి. ఏ అనేది మనకి సంధిలో కలిసిపోతుంది. మర్మము అంటే ఉత్వ సంధి అవుతుంది. ఫస్ట్ ఉత్వ సంధి ఇదే ఉంది ఆన్సర్. సో ఈ ఆప్షన్ ఒకటే రైట్ ఆన్సర్. సరసుడగును సరసుడు ప్లస్ అగును. ఇక్కడ కూడా సరసుడు అంటే ఉత్వ సంధి అనేది ఉంది. సో ఉత్వ సంధి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిని సరైన వాటితో జతపరచండి. ఐకమత్యము అంటే కలిసి ఉండడము. ఆవశ్యకం అంటే అవసరం. ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ. బలిమి అంటే బలము. నెక్స్ట్ కమలాప్తుడు ఉత్పత్తి అర్థం చూసినట్టయితే కమలములకు ఆప్తుడు అంటే, ఆప్తుడు అంటే మిత్రుడు అని వస్తుంది. ఇక్కడ ఏముంది కమలాలు శత్రువు కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే కమలములకు మిత్రుడు అంటే చంద్రుడు. రాంగ్ ఆన్సర్. కమలముకు మిత్రుడు రైట్ కానీ చంద్రుడు అయితే కాదు. కమలములకు మిత్రుడు సూర్యుడు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది పదాలను జతపరచండి. కమలములు అంటే తెలిసిందే కదా తామర పూలు. రష్మి అంటే కిరణము వేడి. సోకి అంటే తగిలి తాకి. నీట బాసిన అంటే నీటిని వదిలిన. బంగిన్ అంటే వాడిపోవడం. కమలిన బంగిన్ అంటే కమలాలు వాడిపోవడం జరుగుతుంది అని. కమలాప్తుడు ఏ సంధి కమలా ప్లస్ ఆప్తుడు. కమలాప్తుడు ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు దీర్ఘం అనేది ఏకాదేశం అయింది. సో సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇప్పుడు అత్వాయిత్వ ఎందుకు రాదని అడగచ్చు మీరు. మనకి అత్వ సంధి కావాలంటే ఒక రూల్ కూడా ఉంది. ఇప్పుడు ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ వచ్చింది. సో ఇది వచ్చింది కాబట్టి మనము ఇక్కడ ఏముంటుందో అది తీసుకుంటాము సంధిగా అత్వని. అలాగే ఒక రూల్ ఏంటంటే ఇక్కడ పరపదంలో ఉండేటివి ఏమై ఉండాలంటే శ్రేష్ఠత వాచకాలు అయ్యి ఉండాలి. అప్పుడే వాటిని అత్వ కిందికి తీసుకుంటాము. శ్రేష్ఠత వాచకాలు అంటే ఏమవుతాయంటే అమ్మ, అక్క, అన్న, అయ్యా, అబ్బా ఇలాంటివన్నీ శ్రేష్ఠత వాచకాలు అని అంటాము. ఈ శ్రేష్ఠత వాచకాలు ఈ పరపదం ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రమే మనము ఆకు ఆడు అనేటి కూడా వస్తాయి శ్రేష్ఠత వాచకాల కింద. అవి ఉన్నప్పుడు మాత్రమే మనం అత్వ సంధిని తీసుకుంటాము. ఇప్పుడు మనకి
కమలాప్తుడు ఆప్తుడు అనేది శ్రేష్ఠత వాచకం అనేది ఏం కాదు. అందుకే మనము ఈ ఆ ప్లస్ ఆ అని ఏం తీసుకున్నామంటే దీర్ఘం ఏకాదేశం అయింది సవర్ణ దీర్ఘ సంధి తీసుకున్నాం. లావు గల వాణి కంటేను భావింపగా నీతిపరుడే బలవంతుడు. నీతి ఇక్కడ టీ కాదు తి. గ్రావం మంత గజంబును మావటివాడెక్కినట్టు మహిళ సుమతి. పై పద్యము ఏ అలంకారము? ఆప్షన్స్ చూసినట్టయితే అంత్య ఉపమాలంకారము, అంత్యాను ప్రాసాలంకారం అయితే కాదు ఎందుకంటే ప్రాస అనేది లేదు అక్కడ. సో అర్ధాంతర అన్యాసకారము, లాటాను ప్రాసాలం కూడా కాదు. రెండు పదాలు ఏ ఒకే అర్థంలో వచ్చేటివి లేవు. సో ఉపమాలంకారమా అర్ధాంతర అన్యాసలంకారమా చూసుకోవాలి. ఉపమాలంకారం అంటే దేన్ని దేనితో పోల్చలేదు, అంటే వాళ్ళే లాగా అనేటివి ఏమి లేవు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది, అర్ధాంతర అన్యాసరం కాలమే రైట్ అవుతుంది. మరియు మనము పద్యం పరంగా చూసుకున్నట్టయితే లావు గల వాణి కంటేను భావింపగా నీతిపరుడే బలవంతుడగు, అంటే లావుగా ఉన్న వాళ్ళకంటే నీతిగా బతుకున్న వాళ్ళే చాలా బలవంతులు అని చెప్తున్నారు. ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు, అంటే లావుగా ఉన్నవాళ్ళే కంటే నీతిపరంగా బతికే వాళ్ళే చాలా బలవంతులు అని. నెక్స్ట్ చూసినట్టయితే గ్రావమ్మంత గజంబును అంటే కొండంత ఏనుగును మావటివాడు ఎక్కినట్టు, అంటే మావటివాడు అంటే ఏనుగును నడిపేవాడు ఉంటాడు కదా, వాడిని ఏమంటారు అంటే మావటివాడు అని అడుగుతారు. కొండంత ఏనుగును మావటివాడు కంట్రోల్లో పెట్టినట్టు. ఈ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్గా కొండని ఏదేంది ఏనుగుని ఏనుగు నడిపేవాడిని తీసుకున్నారు. దీనికి అది ఎగ్జాంపుల్ అవుతుంది, అంటే ఇది సామాన్యం అవుతుంది, కిందది విశేషం అవుతుంది. ఇలా సామాన్యాన్ని విశేషంతో, విశేషం సామాన్యంతో పోల్చడమే అర్ధాంతర అన్యాసరం కాలానికి డెఫినేషన్. సో ఇదేమవుతుందంటే ఈ అలంకారం అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. కలిమి అంటే సంపద, లోబి అంటే పిసినారి, విలసితము చూసినట్టయితే విలసతముగా అంటే చక్కగా, వితరణి అంటే దాత, వితరణి రావాలి దాత, కులనిది ఎక్కువ నీరు కలిగినది అని అర్థము. నెక్స్ట్ దేశ సేవ కంటే దైవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణ బాల తెలుగు బాల. దీంట్లో ఏ అలంకారం ఉందో చెప్పమంటున్నారు. లేదు లేదు లేదు, అంత్యాను ప్రాస ఉంది. దృష్టాంత అలంకారము చూద్దాం, అది కూడా ఉందేమో. దేశ సేవ కంటే దైవతార్చన, దేశాన్ని సేవించడం కంటే దైవతార్చన లేదు, అంతకుమించి దేవ పూజ లేదు. స్వార్థపరత కంటే చావు లేదు, స్వార్థంగా ఉండడం కంటే ఇంకొక చావు అనేది లేదు. సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, సానుభూతి అనేది కలిగి ఉంటే అదే మనకు స్వర్గము. అంటే వీటికి ఒకదానికొకటి అసలు పోలిక అనేది లేదు, ఏ గుణంలోనూ ఏ జాతిలోనూ పోలిక అనేది లేదు, కానీ ఈయన పోలిక చేసి చెప్పారు. సో ఇందులో ఏముందంటే దృష్టాంత అలంకారం ఉంది. బింబ ప్రతిబింబం అంటే ఉపమేయానికి ఉపమానాలకి పోలిక లేకపోయినా ఉన్నట్టు చెప్పడము. వీటికి ఎలాంటి పోలిక లేదు ఈ లైన్స్కి, కానీ పోలిక ఉన్నట్టే ఈ పద్యంలో పోల్చారు. సో 1 and 2 సరైనవే అవుతాయి. ఇదైతే శబ్దం పరంగా అంత్యానుప్రాస రైట్ అవుతుంది, అర్థం పరంగా చూసుకున్నట్టయితే దృష్టాంత అలంకారం కూడా రైట్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే కింది వాటిని జతపరచండి. ఇచ్చకములాడు అంటే ప్రియమైన మాటలు ఆడు, ఆప్తవరులు అంటే స్నేహితులు అంటే మంచివారు, మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు అని. కాంచు అంటే చూచు, చెలిమి కాండ్రు అంటే స్నేహితులు. సంపదలు తేలినప్పుడు ఇచ్చకములాడి, అన్న తమ్ముడు యను వారలాప్తవరులే. కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు చెయ్యి అందించి వారేపో చెలిమి కాండ్రు. సంపదలు తేలినప్పుడు ఇచ్చకములాడి, సంపదలున్నప్పుడు మంచి మాటలు మాడి అన్న తమ్ముడు అని పిలిచి వాళ్ళే ఆప్తులవుతారు. కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు మనకు దిక్కు ఏం తోచినప్పుడు చెయ్యి అందించి వారే అంటే చెయ్యి మనకు అందించే వారే స్నేహితులు, నిజమైన స్నేహితులు అని చెప్తున్నారు. పై పద్యంలోని అలంకారం చెప్పండి. అర్ధాంతర అలంకారమా, లాటానుప్రాస అలంకారమా, వ్యాజస్మృతి అలంకారమా, దృష్టాంత అలంకారమా? అంటే ఇక్కడ యటకారంగా చెప్తున్నారు. యటకారంగా చెప్పడాన్ని ఏమంటారంటే వ్యాజస్తుతి అలంకారం కిందకి వస్తుంది. వెటకారం ఏముందంటే ఇప్పుడు
సంపదలు ఉన్నప్పుడు మంచి మాటలు వాడి అన్న తమ్ముడు అని పిలుస్తారు వార్లేలే ఆత్మవరులు అంటే ఎటకారంగా చెప్తున్నా వారేలే ఆత్మవరులు అని ఇట్లాగా ఎటకారము లేదా నిందిస్తూ చెప్తూ ఉంటే దాన్ని వ్యాజస్మృతి అలంకారం కిందకే వస్తాయి కష్టదినములు ఏ సమాసము కష్టదినములు కష్టమైన దినములు కష్టమైన అనేది విశేషణ పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం అవుతుంది నెక్స్ట్ కష్టపడి ఏ సంధి కష్టము ప్లస్ పడి కష్టపడి మూ అనేది వెళ్ళిపోయి పడి వస్తుంది కష్టపడి పడి బడు ఇలాంటివన్నీ ఏమవుతాయంటే పడ్వాదులు అని అంటాం వీటిని పడిని బడుని ఇంకా ఎక్సెట్రా ఉన్నాయి వాటిని పడ్వాదులు అంటాము ఇలా పడ్వాదులు రావడాన్ని ఏమంటారంటే పడ్వాది సంధి ప్రాతాదులు వస్తే ప్రాతాదుల సంధి లాస్ట్లో లు లా నా వస్తే లులనల సంధి ప్రాతాది అంటే చెప్పాం కదా లేత కొత్త పాత అనేటివి ఫస్ట్లో వస్తాయి అలాంటివన్నీ ప్రాతాది పడ్వాది సంధి అంటే పడు బడు లాంటివి రావడాన్ని పడ్వాది సంధి ఇప్పుడు కష్టపడి పడి అనేది ఒక పడ్వాది సో పడ్వాది సంధి అవుతుంది నెక్స్ట్ కింది వాటిని జతపరచండి సుమతి శతకం రాసినది ఎవరు బద్దెన సుమతికి బద్ధకం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి గువ్వల చెన్న గువ్వల చెన్నుడు తెలుగు బాల జందాల పాపయ్య శాస్త్రి ఈయన ఏమని పిలుస్తారంటే కరుణశ్రీ అని కూడా పిలుస్తారు ఈయన కలం పేరు అది కరుణశ్రీ అని కూడా పిలుస్తారు చూడండి బాలల పట్ల కరుణ అనేది ఉండాలి అని గుర్తుపెట్టుకోండి వేమనకి వేమన నెక్స్ట్ చూసినట్టయితే దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు కృషీవలుడు జలదాంగన గులాబీ తోట పానశాల పైవన్నీ సరైనవే చూసినట్టయితే ఈ పైవన్నీ సరైనవే అనేది రైట్ ఆన్సర్ అవుతుంది దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు కృషీవలుడు జలదాంగన గులాబీ తోట పానశాల ఇవన్నీ ఈయన రచనలే కింది వాటిని జతపరచండి శతాబ్దాలు ఇవి ఏ శతాబ్దానికి చెందినవారో జతపరచమని చెప్తున్నారు వేమన మామూలుగా అయితే 17వ శతాబ్దానికి చెందినవారు మనకి టెక్స్ట్ బుక్లో 17 నుంచి 18 అని ఇచ్చారు కాబట్టి 2 చదువుకోవాలి 17 నుంచి 18వ శతాబ్దానికి చెందినవారు గువ్వల చెన్నుడు ఆల్సో 17 నుంచి 18వ శతాబ్దానికి చెందినవారు బద్దెన 13వ శతాబ్దానికి చెందినవారు బ దే నా 1 2 3 సో 13 అని గుర్తుపెట్టుకోండి వేమనేది గుర్తుంటుంది వేమన 7 అని గువ్వల చెన్నుడు 7 తాళపాక తిమ్మక్కకు సంబంధించి సరైన వాక్యాలు చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ తెలుగులో మొదటి కవయిత్రి అవును రైట్ ఆన్సర్ ఆ మసల పేరు ఏంటివంటే తాళపాక తిరుమలమ్మ ఆ మసల పేరు రైట్ ఆన్సర్ సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది తాళపాక తిమ్మక్క రైట్ ఆన్సర్ సుభద్రా కళ్యాణం అనే కావ్యము తేట తెలుగు పదాలతో ఉంటుంది రైట్ ఆన్సర్ పైవన్నీ సరైనవే క్రింది వాటిలో సరైనవి ఏవి విశ్వదాభిరామ అనేది సవర్ణ దీర్ఘ సంధి చూసినట్టయితే విశ్వద ప్లేస్ అభిరామ విశ్వద అంటే ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ దీర్ఘం ఏకాదేశమైంది సో సవర్ణ దీర్ఘ సంధి రైట్ ఆన్సర్ ఇక్కడ విడదీసినప్పుడు మనం ఒకటి గమనించాలి విశ్వద అని దాతో విడగొట్టకూడదు విశ్వద అని దాకు దీర్ఘంతో విడగొట్టాలి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు హాని ఎక్కడైనా విడగొట్టినప్పుడు హాకు దీర్ఘంగా విడగొట్టినట్టుగా విశ్వదాని కూడా దాకు దీర్ఘంగా విడగొట్టాలి అలాగే విద్య అనే అమ్మాయి పేరు కదా సంస్కృత అమ్మాయి సంస్కృతం నుంచి వచ్చిన పదాలు ఇవి ఇలా వచ్చిన వాటిల్ని మనము విడగొట్టేటప్పుడు దీర్ఘాలతో విడగొట్టాలి విద్య అనేది కూడా దీర్ఘంతోనే విడగొట్టాలి నెక్స్ట్ చూసినట్టయితే ఈ సవర్ణ దీర్ఘ సంధి రైట్ ఆన్సర్ మర్మం ఎరిగి మర్మము ప్లస్ ఎరిగి ఏ అనేది మనకు సంధిలో వచ్చింది మర్మము అంటే ఉత్వ సంధి సో ఉత్వ సంధి రైట్ ఆన్సర్ బలవంతుడు ప్లస్ అవు బలవంతుండవు బలవంతున్ డౌ అవు అనేది అంటే పూర్వపదంలోనే మన సంధిలో వచ్చింది సో ఇక్కడ ఏది ఉంటే అది సంధి అవుతుంది డూలో ఏముంది ఉత్వ ఉంది ఊ ఉంది సో ఉత్వ సంధి గ్రావం బంత గ్రావంబు ప్లస్
అంత గ్రావం బంత ఆ అనేది మనకు సందిలో వచ్చింది బాకు సో ఇక్కడ భూ ఉంది కాబట్టి భూలో ఏముంది ఉత్వ సంధి ఇది కూడా ఉత్వ సంధి అవుతుంది పైవన్నీ సరైనవే అన్నీ రైటే ఆన్సర్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ కింది వానిలో సరైనవి ఏవి చెయ్యి అందించు ఎడాగమ సంధి చూసినట్టయితే చేయి ప్లస్ అందించు ఆ వచ్చింది కానీ ఇక్కడ ఆ బదులు ఏమొచ్చింది యాకు ఆ వచ్చింది అంటే ఈ అనేది ఆగమనంగా చేరింది ఇలా ఈ అనేది ఆగమనంగా చేరడాన్ని ఏమంటారు ఎడాగమ సో ఇది రైట్ ఆన్సర్ ఇచ్చకములాడి ఇచ్చకములు ప్లస్ ఆడి ఆ అనేది సంధిలో వచ్చింది లు లులో ఏముంది ఉ ఉత్వ సంధి సో ఇది కూడా రైట్ ఆన్సర్ వారలాప్తవరులే వారలు ప్లస్ ఆప్తవరులే మనకు ఆ అనేది మనకు సంధిలో వచ్చింది లాకు దీర్ఘంగా సో వారలులో ఏముంది ఉ ఉత్వ సంధి ఇది రైట్ ఆన్సరే పైవన్నీ సరైనవే ఇస్ ద రైట్ ఆన్సర్ పై మూడు మనకి రైట్ ఆన్సర్సే కాబట్టి నెక్స్ట్ చూసినట్టయితే 170th క్వశ్చన్ చూసినట్టయితే నెలవుళ్ళు తప్పిన ఏ సంధి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని విడదీసి చూసినట్టయితే నెలవుళ్ళు ప్లస్ తప్పిన అని విడగొట్టాలి మనము ఇక్కడ సంధి కలిసినప్పుడు ఏమైంది తా అనేది దాగా మారిపోయింది ఇలా తా దాగా మారడం అంటే కచట తపలు గజడ దబలుగా మారడము ఇలా దేనిలో జరుగుతుందంటే గసడ దవాలో జరుగుతుంది సరళ దేశ సంధిలో జరుగుతుంది సవర్ణ కాదు యనా దేశ సంధి కాదు ఇప్పుడు ఈ రెండిట్లో ఏది రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సరళ దేశ సంధి చూసుకున్నట్టయితే నకారాలు అనేటివి వస్తాయి ఇక్కడ ముందు మళ్ళీ కచడ దెబ్బలు అనేటివి గజడ దెబ్బలుగా మారుతాయి ఇక్కడైతే గసడ దవ అయితే అచ్చులు కానీ ఏవైనా రావచ్చు లేదా ద్వంద్వ సమాసాలన్నీ గసడ దవాలు అవుతాయి అచ్చు ప్లస్ కచడ తపలు ఈక్వల్ టు గా సా డ ద బ మనకి ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే నెలవొళ్ళు ఊ అనేది ఏమిటి అచ్చు సో అచ్చుకి కచడ తపలు బదులుగా గజడ దబ్బలు వచ్చాయంటే తా బదులుగా దా అనేది వచ్చింది కా తా బదులు దా అనేది వచ్చింది సో ఇది గసడ దవ అవుతుంది ఒకవేళ నిన్ను కానీ నువ్వు కానీ నకారాలకి కచడ తప్పులు కలిసినప్పుడు గా జ డ దబలు వస్తాయి ఇలా వస్తే సరళ దేశ సంధి అవుతుంది ఇలా రావడాన్ని గసదవ దేశ సంధి అంటారు రెండు సూత్రాలు కొంచెము కన్ఫ్యూజ్గానే ఉంటాయి కానీ మనం క్లారిటీ అనేది తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మర్మ మెరిగి ఏ సమాసము సమాసం అడుతున్నారు సారీ సంధి కాదు మర్మ మెరిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహ వాక్యం చూసినట్టయితే మర్మమును మర్మమును ఎరిగి అంటే నున్ను నన్ను గూర్చి గురించి అనేది వచ్చింది దీని ఏమొస్తుంది ద్వితీయ తత్పురుష సమాసంలో నిన్ను నన్ను గూర్చి గురించి అనేటివి ఉంటాయి పెదమాలో అయితే డూము ఊళ్ళు చతుర్థిలో అయితే కొరకున్ కై తృతీయలో అయితే చేతన్ చేయన్ తోడంతోన్ అనేటివి ఉంటాయి సుమతి ఏ సమాసము సు మతి సు అంటే మంచి మతి అంటే బుద్ధి మంచి మతి కలది కలది కలవారు అని వచ్చాయంటే చెప్పాను కదా ఏమవుతుంది బహువ్రీకి సమాసము అనేది అవుతుంది కింది వాటిలో షష్ఠీ తత్పురుష సమాసానికి చందనిది ఏది షష్ఠీ తత్పురుష అంటే కిన్ కిన్ యొక్క లోన్ లోపల అనేటివి ఉండాలి కింద ఏ వాటిలో ఉన్నాయో చూద్దాం అయితే కమలాప్తుడు కమలములకు ఆప్తుడు కు అనేది ఉంది సో షష్ఠీ అవుతుంది కులనిధి కులమునకు నిధి కులమునకు నిధి సో ఇది కూడా షష్ఠీ అవుతుంది మృగరాజు మృగాలకు రాజు ఇది కూడా షష్ఠీ అవుతుంది గోమాత గోవులకు మాత గోవులకు మాత ఇది కూడా షష్ఠీ అవుతుంది దిలీప మహారాజు దిలీప అనేది పేరు దిలీప అను పేరుగల మహారాజు అవుతుంది అను పేరుగల అని రావడాన్ని ఏమంటారంటే సంభావన సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది ఇది సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇది
చందనది అడిగాడు. ఇవన్నీ వాటికి చెందుతుంది ఏదికి? షష్ఠీ తత్పురుషకి. ఇదొక్కటి చెందదు కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ధర్మ నిరతి ఏ సమాసము? చూసినట్టయితే ధర్మ నిరతి, ధర్మము నందు, నిరతి నందు అని వచ్చిందంటే సప్తమి తత్పురుష. నందున్ నన్ అని వచ్చినాయంటే సప్తమి తత్పురుష సమాసం అని రాయాలి. షష్ఠీకైతే కిన్ కున్ యొక్క, లోన్ లోపల. ద్వితీయకైతే నిన్ నున్ నన్ కూర్చి గురించి. ప్రథమ అయితే డూ మూ ఊళ్ళు. ఇలా మనం ప్రతిసారి ఇలా గుర్తు చేసుకున్నట్టయితే వీటికి కూడా ఆప్షన్ రైట్ ఆన్సర్ అనే కాదు, రాంగ్ వాటికి కూడా ఏమి రాలేదో అందుకే అది రాంగ్ అయింది అని గుర్తు చేసుకున్నట్టయితే మనకి ఇవి చాలా గుర్తుండిపోతాయి. పూల వాన చూసినట్టయితే పూల అనడి వాన, పూల వాన, పూల అనడి వాన. అనడి అనేది ఏమవుతుంది? రూపక సమాసం. ద్వంద్వ అంటే రెండు నామవాచకాలు ఉండాలి, సో ఇది కాదు. బ్రహూరికి అంటే కలది, కలవారు లేదు. సప్తమి అంటే నందు, నన్ను అని కూడా లేదు కాబట్టి, సో ఆ మూడు రాంగ్ అయితే. అతనిపై పూలవాన కురిసింది, ఇది ఏ అలంకారము? చాలా ఈజీ. పూలవాన ఇప్పుడే మనం చెప్పుకున్నాం, పూల అనేది వాన అంటే రూపక సమాసము. రూపక సమాసం ఉంది కాబట్టి రూపక అలంకారము. కమలములు నీట బాసిన కమలాత్ముని, కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్ పై పద్యము ఏ అలంకారము? భంగిన్ చూసుకున్నట్టయితే ఉపమాలంకారాలకి హింట్స్ ఏమని చెప్పాం మనము? వలే, లాగా, లాగా చెప్పాం. అలాగా ఇవి మామూలు నార్మల్ సెంటెన్స్కి. ఒకవేళ పద్యాలలో మనం కనుక్కోవాలంటే పద్యాలలో కూడా కొన్ని ఇలాగా గుడ్డు గుర్తు అత్తరాలు ఉంటాయి, గుడ్డు గుర్తు పదాలు అనేటివి ఉంటాయి. అలా పదాలు ఏంటివేంటివంటే భంగి, పగిడి, కరణ, మాడ్కి, మాడ్కి, విధ అనేటివి ఇప్పుడు పద్యాలలో వస్తాయి కదా. పద్యాలలో ఈ పదాలు ఉన్నాయంటే అది కూడా ఉపమాలంకారం అని మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదేమవుతుందంటే ఉపమాలంకారము, భంగిన్ అనేది ఉంది కాబట్టి. అందమైన పాట అనే ఈ మాసపు పాట రచయిత ఎవరు? ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఈయన కొత్తగా ఉన్నారు కాబట్టి పక్కన పెట్టుకుందాం. కందుకూరికి చెప్పుకున్నాం కదా అందమైన, కందుకూరికి చెప్పుకున్నాం కూడా తెలుగు తోట, తెలుగు తోట అనే దానికి ఈయన ఆయన రాశాడు రచయిత. నండూరికైతే చందమామ, మంచాలకైతే బంగారు పాప, ఇంక మిగిలింది ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. అందమైన పాట, అందమైన పాటకి ఎవరంటే జీవి సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్య స్వామి చాలా అందంగా ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఆవు పాల వంటిది అందమైన పాట, ఇది ఏ అలంకారము? చూసినట్టయితే ఆవు పాల వంటిది, ఇడ వంటిది అంటేనే కనుక్కోవచ్చు ఇది ఉపమాలంకారము. చెవి విందు కను విందు ఏ సమాసము? చెవి విందు అంటే చెవులకు, విందు కను విందు అంటే కనులకు విందు. కిన్ కున్ యొక్క, లోన్ లోపలున్, దేనికి వస్తుందంటే షష్ఠి, షష్ఠీ తత్పురుష సమాసానికే వస్తుంది కిన్ కున్ యొక్క, లోన్ లోపలున్. జీవి సుబ్రహ్మణ్యం గారికి సంబంధించి సరైన వాక్యాలు. ఈయన విద్వాంసులు, విమర్శకులు. రైట్ ఆన్సర్ తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేశారు. ఎస్ రైట్ ఆన్సర్. వీరరసము, రసోల్లాసము సాహిత్య చరిత్రలో చర్చనీయాంశలో రచనలు చేశారు. రైట్ ఆన్సర్. ఏం రచనలు ఏంటివంటే వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్ర అనేటివి ఈయన రచనలు. పైవన్నీ సరైనవే, పైవన్నీ సరైనవే. రచనలు ఇంపార్టెంట్, ఎవరికైనా ఏ రచయితకైనా రచనలు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దిలీపుని కథ ఇందులోంచి తీసుకోబడింది. దిలీపుని కథ తెనాలి రామకృష్ణ కథల కాదు, ఈసప్ కథలు కాదు. ఈసప్ కథలు జింక్ అయిపోయింది. గ్రీక్ పురాణ కథలు, ఈసప్ కథలు అంటేనే గ్రీక్ పురాణ కథలని అంటాము. నెక్స్ట్ లాస్ట్ చూసినట్టయితే మిగిలింది పురాణ కథ. పురాణ కథ నుంచే ఈ దిలీప కథ అనేది తీసుకున్నారు. ఓ మహారాజా, నేను ఆకులు గడ్డి తిని బతకలేను, నా ఆహారం జంతువులే కదా అని అన్నది ఎవరు? నందిని అనే ఆవనిందా, వశిష్ఠుడు అన్నాడా, సుదక్షిణాదేవనిందా, సింహం అనిందా? రైట్ ఆన్సర్ సింహం. మనకు లెసన్ చదివితే ఒకసారి బాగా అర్థమైపోతుంది. నందిని అనేది ఒక మేకన, సింహమా, ఆవా, పుల్య.
నందిని అనేది ఒక ఆవు. ఈ దిలీపుని కథలోనే నందిని పాత్ర అనేది ఉంది. నందిని అనేది ఒక ఆవు పేరు. ఓ గోమాత, నిన్ను కాపాడలేని ఓ గోమాతను, సారీ నీ అనేది లేదు, ఓ గోమాతను కాపాడలేని ఒక ముగ్గురాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను? ఈ మాటలు ఎవరివి? వశిష్ఠుడివ్యా, నందినివ్యా, సింహానివ్యా, దిలీప మహారాజువ్యా? ఈ మాటలు అనేది ఎవరంటే దిలీపుడు సింహంతో అంటాడు. మనకు లెసన్లో ఉంది బాగా క్లారిటీగా. మా ఊరి ఏరు పాఠ్యభాగ ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి? చూసినట్టయితే గేయము, ప్రకృతి వర్ణన, ఎస్ ఇదే రైట్ ఆన్సర్. కథ పిల్లల స్వభావం, కథ రూపంలో లేదు ఇది, వ్యాసం వ్యాస రూపంలోనూ లేదు. ప్రకృతి వర్ణన అనేది రైట్, కానీ వ్యాస రూపంలో లేదు. గేయ కథ, కథనే గేయ రూపంలో ఉందా? లేదు. ఇది పిల్లల స్వభావం అయితే అసలు కాదు, దాని ఇతివృత్తం. రైట్ ఆన్సర్ ఏంటంటే గేయ రూపంలో ఉంది, దాని ప్రకృతి వర్ణన గురించి తెలుపుతుంది ఇది లెసన్. మా ఊరి ఏరు, మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత ఎవరు? నండూరా కాదు, ఈయన చందమామకి. జంధ్యాల పాపయ్య శాస్త్రి కూడా కాదు. జీవి సుబ్రహ్మణ్యం అంటే అందమైన పాటకి రచయిత మధురాంతక రాజారాం, ఇది ద రైట్ ఆన్సర్. మా ఊరి ఏరు మధురం అని గుర్తుపెట్టుకోండి, మా ఊరి ఏరు చాలా మధురము అని గుర్తుపెట్టుకోవచ్చు. హిందీ వాటిని సరైన అర్థాలతో జతపరచండి. రొదలు అంటే శబ్దాలు, వృత్తులు అంటే సేవకులు, పోయలుగా అంటే వయ్యారంగా, వినువీధి అంటే ఆకాశం, పురబడి అంటే వేగం. నెక్స్ట్ చూసినట్టయితే ఏటికి ఇరువైపులా, కింది వాటిలో సరైనవి ఏమో గుర్తించమంటున్నారు. ఫస్ట్ చూసినట్టయితే ఏటికి ఇరువైపు, ఏటికి ప్లేస్ ఇరువైపులా, ఈ అనేది మనకు సంధిలో వచ్చింది. సో ఏటికి, కీలో ఏముంది? ఇత్వ, ఇత్వ సంధి. సో రైట్ ఆన్సర్ మూడు, మూడు ప్లస్ నాళ్ళు, మూడు. ఇది కూడా ఏమవుతుంది? ప్రాతాది అవుతుంది, ఎందుకంటే మూడు అనేది కూడా ప్రాతాది పదమే, అందుకే ఇది కూడా ప్రాతాది సంధి అవుతుంది. మా కుక్క, మాకు ప్లస్ ఒక్క, మాకొక్క, ఓ అనేది మనకు సంధిలో కలిసిపోయింది. మాకులో ఏముంది? ఊ, ఉత్వ సంధి. సో ఇది కూడా రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే పైవన్నీ సరైనవే. క్రింది వాటిలో విశేషణ పూర్వబద్ధకు సంబంధించి సరైనవి ఏంటివి? నల్లని గుండ్లు అంటే నల్లనైన గుండ్లు అంటే విశేషణమే ఉత్తర పదలో ఉంది. సో రైట్ ఆన్సర్ మధుర సుగంధము, మధురమైన సుగంధము, ఇది కూడా పూర్వపదలోనే ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. పచ్చని పచ్చిక అంటే పచ్చనైన పచ్చిక, పచ్చనైన అనేది కూడా విశేషణ పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది రైట్. వినువీధి ముట్ట, వినువీధి ముట్ట అనేది విశేషణ పూర్వపద కాదు. ఏమవుతుందంటే వినువీధికి ముట్ట అవుతుంది. కిన్ కున్ యొక్క లోన్ లోపల. సో ఇది ఏమవుతుందంటే షష్ఠీ విభక్తి అనేది అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే బుద్ధి బలం, సింహం గుహ ఏ సమాసము? చూసినట్టయితే విగ్రహవాక్యం బుద్ధి యొక్క బలం, సింహం గుహ అంటే సింహం యొక్క గుహ, రెండింటికి యొక్కే ఉంది. సో షష్ఠీ తత్పురుష సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే పంట చేలు రచయిత, పంట చేలు అనే పాఠ్యభాగ రచయిత ఎవరని అడుగుతున్నారు? జీవి సుబ్రహ్మణ్యం అంటే కాదు, ఈయన ఎవరు? అందమైన పాటకి రచయిత. మధురాంతక రాజారం కాదు, ఈయన ఎవరు? మా ఊరి ఏరు మధురం అని చెప్పాం కదా, మా ఊరి ఏరుకి రచయిత. నండూరి కూడా కాదు, నండూరి అంటే చందమామ, నిండు చందమామ. నెక్స్ట్ మిగిలింది ఎవరు? పాలగుమ్మి విశ్వనాథము. చేలు పాలు, పాలగుమ్మి చేలు పాలు అని గుర్తుపెట్టుకోవచ్చు. మధురాంతక రాజారాంకు సంబంధించి సరైన వాక్యం చూసినట్టయితే రాయలసీమ జీవితాన్ని ప్రతిపాదిస్తూ 400కు పైగా కథలు రాశాడు. అవును, మానవ సంబంధాల్లోని సున్నత పార్శ్వాలను చిత్రించాడు. ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది అందుకున్నాడు. రైట్ ఆన్సర్ చూసినట్టయితే అన్నీ రైటే, పైవన్నీ సరైనవే. 194 చూసినట్టయితే పాలగుమ్మి విశ్వనాథంకి సంబంధించి సరైన వాక్యం చూసినట్టయితే ఈయన ఒక గీతకర్త, ఆకాశవాణిలో పనిచేశాడు. రైట్ ఆన్సర్ లలిత సంగీతానికి ప్రచారం కల్పించాడు. రైట్ ఆన్సర్
పాటలకు సంగీతం కూర్చున్నారు అంటే కూర్చారు అని. రైట్ ఆన్సర్ మూడు రైటే. సో పైవన్నీ సరైనవే. కృష్ణానదికి సంబంధించి సరైనది. మనకు లెసన్లో ఎక్సర్సైజెస్లో ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు, దాంట్లో ఈ కృష్ణానది గురించి ఉంది. కృష్ణావేణి, కృష్ణమ్మ, కృష్ణ అని కూడా పిలుస్తారు కృష్ణానదిని. ఎస్ అవును. పడమటి కనుమలలో పుట్టి మహాబలేశ్వరంలో పుట్టి, పడమటి కనుమలలో మహాబలేశ్వరంలో పుట్టి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అవును. దాదాపు 1400 కిలోమీటర్లు అనేది ప్రయాణం చేస్తుంది ఈ నది అనేది. అవును అంటే దాని పొడవు. శ్రీశైలము, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ ఎక్కడున్నాయంటే కృష్ణానది పైన నిర్మించబడ్డాయి. అవును. ఫిఫ్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవే ఈజ్ ద రైట్ ఆన్సర్. బుద్ధిబలం పాఠ్యభాగం ఇందులో నుంచి తీసుకోబడింది. నీతి కథలు కాదు, పంచతంత్ర కథలు, పురాణ కథలు కాదు. పురాణ కథలు అయితే దిలీప్ కథలను తీసుకున్నారు దీన్ని. ఈ సబ్ కథల నుంచి జింకను తీసుకున్నారు. పంచతంత్ర కథల నుంచి బుద్ధిబలంలోని తీసుకున్నారు. ఎలా కనుక్కోవచ్చు అంటే భానురకం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. భానురకము సింహం పేరు అది. ఇలాంటి పాత్రలు వచ్చాయంటే అది ఖచ్చితంగా పంచతంత్రకు సంబంధించే ఉంటుంది. మిత్రలాభం, మిత్రభేదం ఉన్నాయి కదా పంచతంత్రకు సంబంధించి, ఐదు ఉన్నాయి పంచతంత్రకు సంబంధించి. దాంట్లో ఫస్ట్ వన్ మిత్రలాభము, మిత్రభేదము. ఈ మిత్రలాభము భేదములలోనే ఈ భానురకం అనే పాత్ర ఉంది. సో ఇలా అయినా ఇలా దీంట్లోంచే వచ్చింది. ఈ పంచతంత్ర కథల్లోంచి బుద్ధిబలం తీసుకున్నారు. బుద్ధిబలం పాఠ్యంకు సంబంధించి సరైనవి చెప్పండి. భానురకం అనేది ఒక సింహం. అవును, సింహం పేరు. కుందేలుకు మెరుపు లాంటి ఆలోచన రావడానికి కారణం ఏంటంటే బావిలోకి తొంగి చూడడం వల్ల. అవును, బావిలోకి తొంగి చూడడం వల్ల దాని మొహం దానికి కనిపిస్తుంది, అందుకే అప్పుడే దానికి మెరుపు లాంటి ఆలోచన అనేది వస్తుంది. బుద్ధిబలం పాఠ్యాంశం పంచతంత్ర కథల నుంచి తీసుకోబడింది. అవును, బుద్ధిబలంతో సమస్యల నుండి బయటపడవచ్చు అనే ఉద్దేశాన్ని తెలుపుతుంది. అవును, అట్లయ్యే కుందేలు సమస్యల నుంచి బయటపడేసింది, తనని బయటపడేసుకుంది, తన అడవిలో ఉన్న మిగతా వాళ్ళని బయటపడేసింది. పైవన్నీ సరైనవే. దిస్ ద రైట్ ఆన్సర్. తొలి పండుగ పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏమిటి? తొలి పండుగ అంటే ఇక్కడ చూస్తానని తెలుసుకోవచ్చు మనము. ఆల్మోస్ట్ సంస్కృతి సంప్రదాయం అనే అయి ఉంటుంది పండుగల గురించి చెప్తే మనకి. సో చూసినట్టయితే సంస్కృతి సంప్రదాయాలు అనేది రైట్ ఆన్సర్. ఈ రెండిట్లో ఏదో చూసుకోవాలి, వ్యాస రూపంలో ఉందా, కథనం రూపంలో ఉందా. మనకి ఈ లెసన్ అనేది కథనం రూపంలో అనేది ఇచ్చారు. కథనం అంటే ఏంటంటే ఒకరు చెప్తుంటే మరొకరు వింటూ ఉంటారు, అలాగా లెసన్ అంతా అలాగే ఉంటుంది. సో ఇది కథన రూపంలో ఉందని చెప్పచ్చు. దీనిలో పాత్రలు చూసినట్టయితే ఆనందు, శ్యాములు అందరూ ఉన్నారు కదా. ఆ లెసన్ ఇది. ఆనందు, శ్యాములు, రవి, లత వాళ్ళందరూ ఉండేటివి. దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటంటే కథనము సంస్కృతి సంప్రదాయాలు. కష్ట సుఖాల కలయిక ప్రతీకకు ఏ పండుగని చెప్పుకుంటారు? సంక్రాంతి, దసరాన, ఉగాది, దీపావళి. ఉగాది మనకు పై లెసన్లో ఇచ్చారు. ఉగాది కష్ట సుఖాల కలయిక ప్రతీకకు జరుపుకుంటారు అని. క్రింది వాణిలో సరైనవి షట్ రుచులు. చూసినట్టయితే షట్ ప్లస్ రుచులు అనేది జస్వసంధి. ఎస్ రైట్ ఆన్సర్. పండుగంటే పండుగ ప్లస్ అంటే అనేది మనకి సంధిలోకి వచ్చింది. పండుగ అంటే అత్వసంధి. సో ఇది రైట్ ఆన్సర్. నృత్యాలు చూసినట్టయితే నృత్యము ప్లస్ లు నృత్యాలు. మా అనేది వెళ్ళిపోయి నృత్యాలు లులనల సంధి. రైట్ ఆన్సర్. పైవన్నీ సరైనవే ఇస్ ద రైట్ ఆన్సర్. ఉగాది పండుగ ఏ రోజు జరుపుకుంటారు? చాలా ఇంపార్టెంట్. చైత్రశుద్ధ పాడ్యమి రాజు జరుపుకుంటారు. వైశాఖ కాదు, జ్యేష్ఠ కాదు, కన్ఫ్యూజ్ అనేది కాకూడదు. చైత్రశుద్ధ పాడ్యమి. క్రింది వాటిలో విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసంకి సంబంధించి సరైనవి ఏవి? చూసినట్టయితే అందాల తోట అంటే అందమైన తోట అంటే విశేషణము పూర్వపదలో ఉంది. సో రైట్ ఆన్సర్. తీయని పాలు అంటే తీయనైన పాలు. ఇది కూడా రైట్ ఆన్సర్. విరయభూషణ వెన్నెల అంటే విరయభూషినట్టి వెన్నెల. ఇది కూడా విశేషణమే అవుతుంది, పూర్వపద ప్లేస్లోనే ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ చూసినట్టయితే ఆట స్థలం. ఆట స్థలం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహ వాక్యం చూసినట్టయితే ఆట కొరకు స్థలం. ఆటలాడుకోవడానికే కదా స్థలము, ఆట కొరకు స్థలం.
కింద చూసినట్టయితే ప్రథమాలు అయితే డూ మూవులు రావాలి. సో రాంగ్ ఆన్సర్, నిన్ను నన్ను కూర్చి గురించి. సో రాంగ్ ఆన్సర్. ఇదైతే చేతన్ చేయన్ తోడంతో రావాలి. రాంగ్ ఆన్సర్ కొరకున్ కై అనేది చతుర్థికి వస్తుంది. సో చతుర్థి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ వేప చెట్టు పిల్లలకు ఆట స్థలము, పెద్దలకి రచ్చబండ. ఆ వేప చెట్టు అంటే ఉపమేయము. పిల్లలకు ఆట స్థలము, పెద్దలకి రచ్చబండ. ఒకటే ఉపమేయం ఉంది. పిల్లలకేమో ఆట స్థలం అది అని పోలుస్తున్నారు, అంటే ఉపమానము. పెద్దలకు రచ్చబండ, వీళ్ళకు ఉపమానము. ఒకే ఒక ఉపమేయము రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉపమానాలు. ఈ ఒక్క ఉపమేయంతోనే మిగతా ఉపమానాలను పోల్చి చెప్పినట్టయితే అది ఉల్లేఖన అలంకారం అవుతుంది. చాలా ఇంపార్టెంట్, కొత్తగా వచ్చింది చూడండి సంధి. ఒక ఉపమేయము చాలా ఉపమానాలతో పోల్చి చెప్పినట్టయితే ఉల్లేఖన అలంకారం అనేది అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే అందాల తోటలో అనే పాట ఇందులోంచి తీసుకోబడింది. అందాల తోటలో పంచతంత్ర కథల కాదు, పాపాయి సిరులు ఇస్ ద రైట్ ఆన్సర్. నీతి కథలు కాదు, పురాణ కథలు కాదు, పాపాయి సిరులు. అందాల తోటలో పాపాయి ఆడుకుంటుంది లేదా తోటలో సిరులు అనేవి మొలుస్తాయి అనైనా గుర్తుపెట్టుకోవచ్చు. అందాల తోటలో పాఠ్యభాగ రచయిత చూసినట్టయితే కస్తూరి నరసింహమూర్తి, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, నండూరి అయితే కాదు చందమామకి, జీవి సుబ్రహ్మణ్యం కూడా కాదు. అందమైన పాటకి ఈయన రచయిత. అందాల తోట చూసినట్టయితే కస్తూరి నరసింహమూర్తి అనే ఆయన అందాల తోటకు రచయిత. ఇది చూసినట్టయితే మనము గుర్తుకు ఏం పెట్టుకోవాలంటే కస్తూరి అంటే ఆడమ్మ అని గుర్తుపెట్టుకోండి. ఈ పైన పాపాయి సిరులు అంటే పాపాయి సిరుల్లో నుంచే కూడా అందాల తోట అనేది తీసుకున్నారు. పాపాయి అంటే ఆడ, కస్తూరి అనేది ఆడమ్మ. పాపాయి వాళ్ళ అమ్మ ఎవరంటే కస్తూరి అని గుర్తుపెట్టుకోండి. అందాల తోటలో పాపాయి వాళ్ళ అమ్మ కస్తూరి ఆడుకుంటున్నారు అని. మామూలుగా కస్తూరి నరసింహమూర్తి అంటే మగవాయన, మనకు హింట్ కోసం చెప్తున్నాను. కస్తూరి అనేది ఆడమ్మ పేరు కాబట్టి అలా చెప్తున్నాను. నేను చూసినట్టయితే అందాల తోటలో బాల ఏమంది, ఆడగా పాడగా తోడు రమ్మంది. ఈ పాట ఇందులో ఉంచి తీసుకోబడింది. సేమ్ పైన చెప్పిందే మనము, పేరులోనే ఉంది అందాల తోట అని. అందాల తోటలో ఆ పాటలోదే ఈ పాట అనేది. నక్కయుక్తి అనేది ఒక పురాణ కథన, గ్రీకు కథన, జానపద కథన, ఈసప్ కథన. రైట్ ఆన్సర్ చూసినట్టయితే ఇది ఒక జానపద కథ. పురాణ కథ అంటే దిలీపుని కథ. గ్రీకు కథ అనేది లేదు, ఈసప్ కథనే గ్రీక్ కథలు అంటాము. ఈసప్ కథలు ఎక్కడ నుంచి తీసుకున్నాం, జింక. ఈ మిగిలింది జానపద కథ. నక్కయుక్తి పాఠ్యభాగ రచయిత ఎవరు, మిగిలింది ఎవరంటే నండూరి కాదు, మంచాల కాదు, సుబ్రహ్మణ్యం కాదు, మిగిలింది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి అనే ఆయన నక్కయుక్తి పాఠ్యభాగానికి రచయిత. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రికి సంబంధించి సరైన వాక్యాలు, గద్వాల్ సంస్థాన కవి, అవును, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని, అవును, ఆంధ్ర సామ్రాజ్యము, ఆంధ్రుల చరిత్ర, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు ఈయన రచనలు, అవును, పైవన్నీ సరైనవే. ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు, ఎప్పుడు తీస్తుంది నీరు, ఎలా చేరుతాను ఇల్లు అన్న మాటలు ఎవరివి. ఈ మాటలు ఎవరివి అంటే నక్కయుక్తి పాఠ్యాంశంలో నక్కవి. మనకు లెసన్స్ అయితే చాలా బాగా అర్థమైపోతుంది, ఏది ఏదని గుర్తుపట్టేయచ్చు. నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది అని ఎవరు ఎవరితో అన్నారు. ఈ ఐడియా వేసింది ఎవరంటే నక్క. నక్క ముసలితో అనింది. ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు, అది ఎవరు ఎక్కువైతే ఏమి మాత్రం ఏం లాభమేంటి. ఈ మాటలు ఎవరివి. ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు, అది ఎవరు ఎక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏమిటి అని అనింది ఎవరంటే నక్క అనింది ముసలితో. నెక్స్ట్ చూసినట్టయితే ఇంతటితో బిట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. 213 బిట్స్, 213 బిట్స్ అనేటివి మనకు వచ్చాయి ఈ లెసన్లో, ఈ క్లాస్లో, థర్డ్ క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి. ఆల్మోస్ట్ అన్ని బిట్స్ కవర్ అయ్యేటట్టు చేసాం మనము. నెక్స్ట్ చూసినట్టయితే మనము
ఇంత సేపు మాట్లాడుకున్నాం కదా, లెసన్ నేము, రచయిత, ఒకసారి బ్రీఫ్గా మనం లాస్ట్లో ఒకసారి రివిజన్ చేసుకున్నట్టయితే, లెసన్ పేరు తెలుగు తల్లి, రచించింది శ్రీశ్రీ. తల్లి భారతి వందనము, దాశరథి కృష్ణమాచార్యులు, తల్లికి దశ వందనాలు అని గుర్తుపెట్టుకున్నాము. ఐకమత్యము, లియో టాల్స్టాయ్, ఐకమత్యంగా స్ట్రాంగ్గా ఉండాలి, ఐకమత్యంగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటాము. కలపండి చేయి చేయి, రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. వెంకటేశ్వరుడు కృష్ణుడు ఇద్దరు చేతులు కలిపారు. నా బాల్యం గురించి ఏది తెలిపారంటే షేక్ నాజర్. బంగారు పాపాయి, బంగారు పాప మంచంలో పనుకోనుంది, అంటే మంచాల జగన్నాథ రావు. పొడుపు విడుపు, పొడుపు కథలు విప్పాలంటే మనము దీక్షణంగా ఆలోచించాలి. నెక్స్ట్ చూసినట్టయితే చందమామ అంటే నిండు చందమామ అని గుర్తుపెట్టుకున్నాము. మేక శక, తెలుగు తోట, తెలుగు తోటలోనే కందులు అనేటివి పూసాయి అని గుర్తుపెట్టుకున్నాము. అందమైన పాట చూసినట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందంగా ఉన్నాడు అని. మా ఊరు ఏరు మధురాంతక రాజారాం, మా ఊరు ఏరు చాలా మధురంగా ఉంది. పంట చేలు పాలు, అందాల తోటలో పాపాయి కస్తూరి ఇద్దరు ఆడుకుంటున్నారు అని. నక్క యుక్తి చూసినట్టయితే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. అన్నిటికీ హింటు పెట్టుకున్నాం, ఇది ఒకటి లేదు, మిగిలిందే దానికే అని అర్థం, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇంతటితో మనకు ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము 4th క్లాస్ ఆల్రెడీ పెట్టేస్తున్నాం కాబట్టి 4th కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ 5th 6th కూడా త్వరలోనే పెడతాము వీలైనంత వరకు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మేమేం నోటిఫికేషన్ పెట్టా త్వరగా వస్తాయి మీకు నోటిఫికేషన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.